సమకరించి తలలు వంచి నిండు మనసుతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతైన యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరం మారని దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడానికి స్తోత్రం 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 స్తోత్రం. మంచి కాపరైన యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఆరాధన దేవుడు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా జరిగించినట్లుగా బిగ్గరగా రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి బిగ్గరగా స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించి ఆశీర్వాదకరముగా జరిగిస్తున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పాటల ద్వారా ఆయన నామాన్ని మయంపరచుకుంటున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని విశేషమైన కృపను అనుగ్రహించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తన దాసుల్ని కూడా దేవుడు మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమై ప్రతి వారిని ఆయన వాక్యము చేత దర్శిస్తున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. లైవ్ కార్యక్రమాన్ని సౌండ్ సిస్టాన్ని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని ఆశీర్వాదకరముగా నడిపిస్తున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా అనేక మంది ప్రజలను ఆయన సన్నిధికి దేవుడు వేల వేసి నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కుమారుడైన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మళ్ళ ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన మహిమ కలిగిన రాకడకు రాజ్యానికి సిద్ధపరుస్తున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనాథుడికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం.
Sodram, 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 Sodram. మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య నీకు స్తోత్రాలు. గతించిన దినాలన్నిట మీ అపారమైన ప్రేమను మాపైన చూపిస్తూ కంటికి కనుపాప వలె కాపాడుతూ నేటికి సజీవులుగా మీరు మమ్మల్ని నిలవబెట్టినందుకై నీకు స్తోత్రాలు. ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము స్వామి. వేణోళ్ళ కొనియాడి పాడినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము యేసయ్య నీకు స్తోత్రాలు. ఎంతో మంచి దేవుడవు స్వామి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. ఈ ఆరాధనలో ఎందరో ఈ దినాన్ని చూడలేక కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ లోకముల నుంచి మమ్మల్ని వేరు చేసి ప్రత్యేకించి ప్రేమించిన వాడవై నీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా నిలబెట్టారు స్వామి. అందును బట్టి నీకు స్తోత్రాలు యేసయ్య. యా నీ నామం పేరట ఈ ఆరాధనను ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభం నుంచి ముగించేంత వరకు మీరు మాకు తోడుగా ఉండండి స్వామి. ప్రతి విధమైన ఆటంకములన్నిటినీ మీ నామములో మీరు దూరపరచండి యేసయ్య. నీకు స్తోత్రము నాయన. అన్నిటిని మీరు ఆశీర్వాదకరముగా జరిగించండి స్వామి. నీకు స్తోత్రము నాయన. పాటల ద్వారా మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోండి. పాటలు పాడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కంఠ స్వరాలను మీరు ముట్టండి స్వామి. నీకు స్తోత్రాలు. వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అపరిమితమైన కృపచేత మీరు నింపండి స్వామి. నీకు స్తోత్రము నాయన. ఆత్మ ఆరాధనలో పరిశుద్ధాత్ముడిగా మీరు మా మధ్యలోకి దిగిరండి యేసయ్య. నీకు స్తోత్రం. ప్రతి వారు ఆత్మశక్తి చేత నింపబడినట్లుగా మీరు సహాయము చేయండి స్వామి. యా ఆత్మలు ఆనందిస్తూ ఉండగానే ప్రతి వారిలో ఉన్న బలహీనతలు తొలగిపోవాలి యేసయ్య. నీకు స్తోత్రము నాయన. అట్టి బలము చేత ప్రతి వారిని మీరు నింపండి స్వామి. నీకు స్తోత్రము నాయన. యా మీ దాసుడు మీ పక్షాన్ని నిలబడి మాటలు విత్తుతూ ఉండగా ప్రతి వారి హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయండి స్వామి. నీకు స్తోత్రము నాయన. ప్రతి వారి హృదయాలలో నాటండి స్వామి. నీకు స్తోత్రము నాయన. మీ దాసుని మాట్లాడుచున్నప్పుడే ప్రతి వారి హృదయాలు కదిలించబడినట్లుగా మీరు సహాయము చేయండి. ప్రతి వారి హృదయాలను మీరు దర్శిస్తున్నందుకై నీకు స్తోత్రము నాయన. వాక్యము ద్వారా స్థిరపరచబడినట్లుగా, వాక్యము ద్వారా బలపరచబడినట్లుగా మీరు సహాయము చేయండి స్వామి. నీకు స్తోత్రం. నీ మాటలే మమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా మారుస్తాయి గనుక యేసయ్య, అట్టి మాటల చేత మేము నడిపించబడినట్లుగా, మీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా మీరు సహాయము చేయండి. వాక్యము ద్వారా ప్రతి వారి ఆత్మీయ జీవితాలు నీకోసం కట్టబడినట్లుగా మీరు సహాయము చేయండి. అయ్యా పరిశుద్ధాత్ముడా, మీ దాసుని మీరు మరుగు చేయండి. మీ దాసుని ముఖాంతరముల నుంచి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి స్వామి. నీకు స్తోత్రము నాయన. అయ్యా అట్టి సియోను అభిషేకాన్ని మీ దాసునికి అనుగ్రహించి ప్రతి వారిని మీరు ఆనందింపజేస్తున్నందుకై నీకు స్తోత్రాలు స్వామి. యా కరెంటు నీ లైవ్ కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. సౌండ్ సిస్టమ్ పైన మీ రక్తాన్ని ప్రోక్షించండి స్వామి. నీకు స్తోత్రము నాయన. ప్రతి ఆటంకాన్ని యేసు నామములో గర్దిస్తున్నాము స్వామి. తొలగించండి నాయన. నీకు స్తోత్రాలు నాయన. ఆశీర్వాదకరముగా దీవెనకరముగా జరిగించి మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకునమని యేసు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆనంద కీర్తన పాటల పుస్తకము నుంచి యేసయ్య నా హృదయాభిలాష అనే పాట పాడుకొని యేసయ్య నామాన్ని స్తుతించి మయంపరచుకుందాం. హల్లెలూయా. యేసయ్య నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యానా తీయని తలంపులు నీవేనయ్యా.
పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు పగలు శక్తితో నింపిన శాలేము రాజ
Praise the Lord. Hallelujah. Hosanna ananda geethalu nundi konni paatalu paadukuntu mani mahima paddam. Praise the Lord. అతి పరిశుద్ధుడు అనే పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింపుడు. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
హల్లెలూయా హల్లెలూయా. మరికొన్ని పాటలు పాడుకుంటూ యేసయ్య నామాన్ని గణపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీడలో ఆశ్వాదితును నీ మాటల మకరందము
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొన్ని అంశాల కొరకు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రస్తుతం అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు సమాధాన వాతావరణాన్ని అనుగ్రహించినట్లుగా, క్షేమం కలుగుచ్చినట్లుగా, ఇప్పటికే చాలామంది ప్రజలు చనిపోతూ ఉన్నారు. మరి అలాంటి అనుభవాలు ఏమి లేకుండా రెండు దేశాల మధ్య సమాధాన వాతావరణాన్ని నెలకొల్పున్నట్టుగా దేవుడే కృప చూపించినట్లుగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, మోకరించలేని వాళ్ళు అలాగే కూర్చొని ప్రార్థన చేద్దాం. లైవ్ వీక్షిస్తున్న వారు కూడా ప్రార్థనలు ఏకీభవించగలరని ప్రేమతో తెలియపరుస్తున్నాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఇక్కడ సమాధాన వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులన్నిటినీ దేవుడు అణిచివేయనట్లుగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. స్తోతురాం, 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 స్తోతురాం. సజీవుడా మీకు స్తోతురాలు, స్తోతురాలు, స్తోతురాలు. సర్వోన్నతుడా మీకు స్తోతురాం, స్తోతురాం, స్తోతురాం. సర్వాధికారం కలిగిన తండ్రి మీకు స్తోతురాం, 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 స్తోతురాం. ఏసయ్యా మీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి మీకు స్తోతురాలు, స్తోతురాలు ప్రభువా. ఇశ్రాయేలు దేశం యొక్క స్తోత్రాలు ప్రభువా. క్షేమం కొరకై మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. గడిచిన 20 రోజులుగా తండ్రి ప్రభువా జరుగుతున్నటువంటి యుద్ధాలన్నిటిని కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాం. మీరు జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మీకు విరోధంగా ఏ ఆయుధము వర్తిల్లదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభువా. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమని ప్రభువా లేఖనాలు సెలవిస్తూ ఉండగా ప్రభువా నేటి దినాన మేమందరం సంఘంగా కలిసి ప్రార్థన చేయిస్తున్నాం తండ్రి. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటున్నాం. మీరే కనికరించండి, కనికరించండి. ఇరు దేశాల మధ్య సమాధాన వాతావరణం అలుముకులు ఉన్నట్లుగా మీరు కృపదయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి విధమైనటువంటి ఆటంకాలన్నీ తొలగించని నాయన మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికర సంపన్నుడా, కృప చూపించువాడా, ఇశ్రాయేలు పక్షంగా మీరు నిలిచి ఉండమని వేడుకుంటున్నాము నాయన. సమాధాన వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి, క్షేమాన్ని కలుగు చేయండి తండ్రి. అయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సమాధానానికి విరోధంగా విభిన్నంగా క్రియ చేసే ప్రతి విధమైన ఆలోచన తంత్రాలు సాతాను క్రియలన్నిటిని మీరు లయపరచమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. నిశ్చయముగా మీరు కనికరించండి నాయన. ఇప్పటికే చాలా మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు ప్రభువా. మీరు కనికరించండి, కనికరించండి, కనికరించమని వేడుకుంటున్నాం ప్రభువా. సమాధాన వాతావరణాన్ని మీరు దయచేయండి తండ్రి. యా సమాధానాన్ని మీరు కలుగు చేయండి నాయన. నా శాంతినే మీకు అనుగ్రహిస్తానని సెలవిచ్చారు. నిశ్చయముగా, నిశ్చయముగా తండ్రి. యెరూషలేము యొక్క తండ్రి నాయన, దేశంలో సమాధాన వాతావరణం అనుగ్రహించబడాలని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన ప్రభువా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. యెరూషలేము దేశానికి విరోధంగా వ్యతిరేకంగా క్రియ చేస్తున్న ప్రతి విధమైనటువంటి ఆటంకాలన్నిటి మీరు లయపరచమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రము నాయన. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా యెరూషలేముతో సమాధానం కలిగి ఉండునట్లుగా మీరు కృప చూపించండి నాయన. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీరే కనికరించి కార్యాలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని వేడుకుంటూ యేసు నామం పేరట
ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవజనులు అబ్రహాము గారికి ఆరోగ్యం కొరకు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. గడిచిన కొన్ని దినాలుగా చాలా బలహీనంగా ఉన్నారు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఇంకా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఈ మహిమ కలిగిన పరిచర్యలో బలమైన సాధనంగా దేవుడు బలపరిచి వాడుకున్నట్లుగా దీవారాత్రులు పగలనక రాత్రి అనక సుదూర ప్రాంతాలు దేవుని పరిచర్య నిమిత్తమై వెళ్తుండగా మార్గం అంతట్లో దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంచి నడిపించినట్లుగా నిలవబడుతున్న ప్రతి స్థలములో తన దాసులను దేవుడు మరుగుపరిచి చేరికుడి వచ్చినటువంటి ప్రజలకు అవసరమైన శ్రేష్టమైన మాటలు తన దాసుని నోట ఉంచి బలపరిచి వాడుకున్నట్లుగా శూరుని చేతిలో ఖడ్గం వలె దేవుడు తన దాసును బలపరిచి వాడుకోవాలి. నూతనమైన ప్రకటనలు అనుగ్రహించాలి. మరి దైవ సేవకుల ద్వారా ఆది దినాల్లో జరిగినటువంటి అపోస్తుల దినాల్లో జరిగినటువంటి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరుగునట్లుగా దైవజనులకు వ్యతిరేకంగా విరోధంగా క్రియ చేసే ప్రతి విధమైనటువంటి ఆటంకాలన్నింటినీ దేవుడు అణిచివేయినట్లుగా మహిమ కలిగిన పాత్రగా దేవుడు బలపరిచి వాడుకున్నట్లుగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. స్తోత్రార్థన, ప్రార్థన, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జ్ఞాపకము చేసుకోండి నాయనానికి స్తోత్రం. మంచి ఆరోగ్యము దయచేయండి నాయనానికి స్తోత్రం. ప్రతి బలహీనతను తొలగించండి ప్రభువా. పరిపూర్ణమైన ఆరోగ్యం చేత నింపండి నాయనానికి స్తోత్రం. ఎముకలలో మూలుగులో మీ రక్త ప్రోక్షణ కలగ చేయండి నాయన. ఎక్కడ ఏ బలహీనత దరి చేరకూడదు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. మీ దాసులు ప్రయాణములో క్షేమం అనుగ్రహించండి ప్రభువ. వెళ్ళిన చోటంతా తండ్రి ప్రభువ మీరు వాడుకోబోతున్నందుకై స్తోత్రము తండ్రి. ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నందుకై స్తోత్రాలు ప్రభువ. ఒక ఉన్నతమైన అభిషేకము కలగ చేయబోతున్నందుకై స్తోత్రము యేసయ్యానికి స్తోత్రాలు ప్రభువ. నూతనమైన ప్రకటనలు మీరు అనుగ్రహించండి ప్రభువ. నవనూతనమైన వాక్కుల శక్తి మీరు అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రము తండ్రి. నమ్మదగిన దేవుడానికి స్తోత్రాలు ప్రభువ. మీ దాసులు ఎక్కడ అడుగు పెట్టిన తండ్రి ప్రభువ, విజయోత్సవంతో తండ్రి ప్రభువ, మీ ప్రకటనల ద్వారా అనేక మంది రక్షణ పొందుటకు మీరు సహాయము దయచేయండి. స్తోత్రము తండ్రి. ప్రతి ప్రయాణములో క్షేమం కలుగ చేయండి ప్రభువ. విరుద్ధంగా లేచిన ప్రతి ఆటంకములన్నీ మీరు తొలగించండి నాయనానికి స్తోత్రాలు ప్రభువ. ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్తానికి స్తోత్రాలు. మీ దాసులకి మీరు ముందుగా ఉండి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. నమ్మదగిన దేవుడా నీకు స్తోత్ర తండ్రి. కృప వెంబడి కృపను మీరు అనుగ్రహించండి నాయనానికి స్తోత్రాలు. ఉన్నతమైన అభిషేకము కలిగించండి నాయనానికి స్తోత్రాలు. అలనాడు అపోస్తలు పరిచర్ కొనసాగించిన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించినట్టుగా తండ్రి మీ దాసుల ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించబోతున్నందుకై స్తోత్రము యేసయ్యా. మీరే కార్యాలు చేసి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హొసన్న మినిస్ట్రీలో ఆయా ప్రాంతాల్లో సేవలో కొనసాగుతున్న దైవ సేవకులందరి కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా సీనియర్ పాస్టర్స్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. విశ్లన్న గారి కొరకు, రాజన్న, రమేష్ అన్న, ప్రెడన్న కొరకు, అలాగే ప్రేమక్క, రూతక్క గారు, సిస్టర్సు, బ్రదర్సు, పాస్టర్సు, ఫ్యామిలీ కుటుంబాలుగా సేవ చేయించిన వాళ్ళు ఉన్నారు. వారందరికి కూడా దేవుడు విశేషమైన కృపను, అభిషేకాన్ని దేవుడు మెండుగా అనుగ్రహించినట్లుగా వారున్న ప్రాంతాల్లో దేవుని నామానికి మహిమకరమైనటువంటి, ప్రీతికరమైనటువంటి సేవ చేయనట్లుగా, మరి దైవ సేవకులకు విరోధంగా ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ కూడా దేవుడు తొలగించినట్లుగా, మరి వారి పరిచర్య, అక్కడ చేయించున్న పరిచర్య నానాటికి అభివృద్ధి పొందినట్లుగా, వారు వెళ్తున్న మార్గాల్లో ప్రభు తోడై ఉన్నట్లుగా, ప్రతి ఒక్కరికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా దైవ సేవకుల క్షేమం కొరకై మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. వారు ఉన్న ప్రాంతాలకి, వారు ఉన్నటువంటి పట్టణాలకి, రాష్ట్రాలకి దేవుడు సేవకుల్ని ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా,
ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, స్తోత్రం, 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 స్తోత్రం. నమ్మదగిన దేవుడా, నీకు స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రానికి స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, స్తోత్రం, 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 స్తోత్రముల తండ్రి. అయ్యా, మాకు అనుగ్రహించినటువంటి దైవ సేవకులందరి కొరకాయ స్తోత్రములు ప్రభువ. నాయకుల కొరకాయ స్తోత్రము తండ్రి. నీకు స్తోత్రం. వెస్లన్న కొరకాయ స్తోత్రం. రాజన్న కొరకాయ స్తోత్రం. రమేష్ను కొరకాయ స్తోత్రం తండ్రి. ఫ్రెడన్న కొరకాయ స్తోత్రము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువ. దైవ సేవకుని బలపరచండి నాయనా. నీకు స్తోత్రాలు ప్రభువ. ప్రతి ప్రయాణములో క్షేమమును అనుగ్రహించండి నాయనా. అభిషేకమును కలగచ్చండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువ. మినిస్ట్రీస్లో ఉన్న సీనియర్ పాస్టర్స్ అందరి కొరకాయ స్తోత్రము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువ. వారి పరిచర్యను ఆశీర్వాదకరంగా కొనసాగించబట్టకు మీరు కృప చూపండి అయ్యా. మంచి ఆరోగ్యము దయచేయండి నాయనా. నీకు స్తోత్రాలు. కృప వెంబడి కృపను మీరు అనుగ్రహించండి నాయనా. నీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడా, నీకు స్తోత్రాలు. బ్రదర్స్ కొరకాయ స్తోత్రము తండ్రి. సిస్టర్స్ కొరకాయ స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువ. కృప చూపండి నాయన. మంచి ఆరోగ్యము దయచేయండి. ఆ ప్రాంతంలో కావలసిన అభిషేకం మీరు కలిగించండి. నూతనమైన కృపను మీరు అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభువ. దైవ సేవకుల ద్వారా మీ ఉద్దేశాలను నెరవేర్చబడట కార్యాలు చెయ్యండి నాయన. నీకు స్తోత్రము తండ్రి. నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడానికి స్తోత్రము తండ్రి. సమస్తమును తోడైండి నడిపించండి ప్రభువానికి స్తోత్రాలు ప్రభువ. ప్రతి ప్రయాణములో క్షేమమును అనుగ్రహించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక్కొక్క సమస్య కొరకు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మరి వ్యవసాయం చేస్తున్న రైతులు చాలామంది మిరప మొక్కలు పెట్టారు, వర్షాలు లేవని. వర్షాల కొరకు ప్రార్థన చేయమంటున్నారు. మరి చుట్టుపక్కల అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి, కానీ గుంటూరు పరిసర ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న రైతులు చాలా బాధపడుతున్నారు. దేవుడు చక్కటి మంచి వర్షాలు అనుగ్రహించాలి. మరి వాతావరణంలో కలుగుతున్న మార్పులను బట్టి చాలామంది విశ్వాసులు అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు. తగ్గినట్లే తగ్గుతున్న జ్వరాలు మరలా రిపీట్ అవుతున్నాయి. టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, వైరల్ ఫీవర్ కావచ్చు. చాలామంది దగ్గు జలుబులతో ఆయా విధమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి బాధలు ఏవైనా, ఇబ్బందులు ఏవైనా, వాటి నుంచి దేవుడు విడిపించాలి. మన విశ్వాసులు చాలామంది కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మరి వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా కానీ, ఉద్యోగం చేస్తున్న వారు కావచ్చు, వ్యాపారాలు చేస్తున్న వారు కావచ్చు, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి దేవుడు గొప్ప విడుదల కలుగు చేయనట్లుగా, మరి వారి అవసరతలన్నీ కూడా ప్రభు తీర్చినట్లుగా సంఘంగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వకృపానిధియగు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పవిత్ర నామాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. నీ ఉన్నతమైన కృపకు మా విశ్వాసులందరిని అప్పగించి ప్రార్థన చేయించున్నావు. ఆయా విధమైనటువంటి సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో కృంగిపోతున్న వారికి అందుకై ప్రార్థన చేయించున్నావు. మానసికంగా ప్రభు సతమతమవుతున్న ప్రతి వారి కొరకై ప్రార్థన చేయించున్నావు తండ్రి. మీకే స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా. మీకు స్తోత్రాలు. అనారోగ్యపు సమస్యలతో బాధపడుతున్నారు, విడుదల పొందినట్లుగా, స్వస్థత కలిగినట్లుగా చూస్తున్నాం. మరలా వెంటనే అనారోగ్యాలతో బాధపడుతున్నారు నాయన. ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. ప్రభువా, మీకు స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరి మీద, ప్రతి కుటుంబం మీద, వస్తున్న విశ్వాసులందరి మీద మీ పరిశుద్ధ రక్తాన్ని మీరు ప్రోక్షించమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి విధమైన బలహీనత, అనారోగ్యం, వ్యాధి ప్రభువా యేసు నామములో మీరు దూరపరచమని వేడుకుంటున్నాము నాయన. మనుషులకు అసాధ్యము కానీ సమస్తము సాధ్యపరిచే దేవుడు, మీ గాయాల్లో ఉన్న స్వస్థత ప్రతి ఒక్కరూ అనుభవించాలని ప్రార్థన చేయిస్తున్నాము నాయన. మీకు స్తోత్రాలు. మీ అందు విశ్వాసం కలిగి జీవించాలి ప్రభువా. మీకు స్తోత్రాలు. మీరు ఆశ్చర్యమైన కార్యాలు చేయమని వేడుకుంటున్నాం.
ఈ సంవత్సరం వ్యాపారం చేస్తున్న రైతులందరి కొరకై ప్రార్థన చేయుచున్నాము తండ్రి, మీకు స్తోత్రాలు. నిశ్చయముగా వారు ఆశపడిన రీతిగా తండ్రి ఫలాలకు తగినటువంటి చక్కటి వర్షాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. నిశ్చయముగా వారు కన్నీరు తొరవబడాలి నాయన. వారి జీవితాల్లో తండ్రి నాయన ఆనందం కలుగునట్లుగా ఈ సంవత్సరంలో వ్యాపారం చేస్తున్న వారికి, గుంటూరు పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలకు చక్కటి వర్షాలు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంకా ఆ విధమైన సమస్యలతో బాధలతో ఇబ్బంది పడుతున్న వారందరి కొరకై ప్రార్థన చేయుచున్నాం. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు నాయన, అయ్యా మీకు స్తోత్రాలు. అటు వారందరిని కూడా మీరు దర్శించండి, వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడిపించమని వేడుకుంటున్నాం. గృహాలు లేక బాధపడుతున్న వారి కొరకై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. రక్షణ లేక బాధపడుతున్న వారి కొరకై ప్రార్థన చేయుచున్నాం. ఇంకా ఎందరో రక్షణ పొందలేదో అటు వారందరూ రక్షణ పొందినట్లు సహాయం చేయండి. కుటుంబాలు కుటుంబాలుగా మీ సన్నిధికి రావాలి నాయన. మీ సన్నిధిలో ఉన్న శ్రేష్టమైన దీవెనలు ఆశీర్వాదాలు అనుభవించినట్లుగా, వారికి ఉన్నటువంటి ప్రతి కన్నీరు తొడవబడినట్లుగా, ప్రతి బాధ నుండి విడుదల కలుగునట్లుగా, ప్రతి సమస్య నుండి విడుదల పొందినట్లుగా, నిశ్చయముగా ఆశ్చర్యమైన కార్యాలు ఒక్కొక్కరు పట్ల మీరు జరిగించమని వేడుకుంటున్నా. మా విశ్వాసులందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాము తండ్రి. నిశ్చయముగా వారికి ఉన్న బాధలు కష్టాలు సమస్యలన్నీ తొలగిపోయి ఈ సన్నిధిలో సాక్షిగా నిలిచి ఉండునట్లుగా కృప చూపి సహాయము చేయమని వేడుకుంటూ యేసు నామం పేరట ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ సాయంకాలపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నిండు మనస్తో నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు. ఈ మంచి వాతావరణంలో ఈ చల్లపూట దేవుని నామాన్ని గణపరచడానికి ప్రభు చక్కని అవకాశాన్ని ప్రసాదించారు. మీరు ప్రతి సండే ఇలా సాయంకాలపు ఆరాధనలు కూడా పాల్గొంటున్నారు. మీరు కొందరు ఉదయకాలం కూడా వచ్చి ఉంటారు. అయినా సాయంకాలం ఈ ప్రార్థనలు కూడా ఈ ఆరాధనలు కూడా మీరు పాల్గొని ఈ పునరుద్ధానపు దినాన్ని గణపరచాలని, పునరుద్ధానుడైన క్రీస్తుని స్తుతించి ఆరాధించాలని ఆశతో మీరందరూ వచ్చారు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక. అండ్ లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు, నేను మీకు కనబడుతున్నానేమో కానీ మీరు నాకు కనబడట్లేదు, మీరు నాకు కనబడకపోయినా దేవుని దృష్టిలో మీరు ఉన్నారు, ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మీరు ఎక్కడున్నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా దైవ సేవకులు మన కన్నెదురుగా మన కన్నుల ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు వాళ్ళు చూస్తున్నప్పుడు కొంచెం దైవ భయం కలిగి కూర్చుంటారు. అది విశేషమేమి కాదు, ఏమైనా అంటారేమో అనే ఫియర్ ఉంటుంది కాబట్టి లేచి వెళ్ళాలని ఆలోచిస్తారు. కానీ మేము వాళ్ళకి వాళ్ళు స్క్రీన్లో చూడడమే తప్ప వాళ్ళకి డైరెక్ట్గా కనిపించకపోయినా కూడా చిన్న చిన్న ఫోన్లు, కొందరికి కాస్ట్లీ ఫోన్ ఉంటాయి అనుకోండి అది వేరే విషయం, చిన్న చిన్న ఫోన్లో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని లైవ్ని పెట్టుకొని చక్కగా చర్చిలో ఎలా కూర్చుంటారో అలాగే చిన్న ఫోన్ అట్లా టేబుల్ మీద పెట్టి ఫ్యామిలీ అంతా కూర్చొని చక్కగా ముసుకేసుకొని చూసేవాళ్ళు ఉన్నారు లైవ్ని దైవ భయంతో. ఎందుకంటే దేవుడు అన్ని స్థలంలో ఉన్నాడు, ఎక్కడెక్కడ ఆయన వాక్యం వినబడుతుందో ఆ స్థలాల్లో ప్రభు ఉంటాడు. కనుక భయంతో మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఊరికే వచ్చి చూసి వెళ్ళిపోవడం కాకుండా ఆ కార్యక్రమం ప్రారంభించి ముగించేంత వరకు కూడా లైవ్ రెగ్యులర్గా చూసే విశ్వాసులు చాలామంది ఉన్నారు. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. సరే ఒక పాట పాడదాం. ఈ పాట ఈ దేవుడు మనతో వాక్యం ద్వారా ఆదరించడమే కాకుండా కొన్ని పర్యాయాలు పాటల ద్వారా కూడా మనల్ని ప్రభు ఆదరిస్తాడు. నేను దేవుని సేవకు వచ్చిన ప్రారంభ దినాలు అవి. అప్పుడు మన పాత మందిరం ఉంది కదండి, ఇప్పుడు ఆ మందిరాన్ని మనం
డైనింగ్ హాల్ లాగా వాడుతున్నాం, లేకపోతే మెస్గా వాడుతున్నాం. అక్కడ సిస్టర్స్ అంతా అక్కడే ఉంటారు. పైన దైవ సేవకులు ఉండడానికి రూములను ఏర్పాటు చేసి పాత చర్చ్ ఉంటుంది, మీరు ఎంటర్ అవ్వగానే ఆ చర్చ్ నిర్మాణం జరుగుతున్న రోజులు అవి. రోజు నేను అప్పుడు శారదాకాలంలో ఉండేవాడిని. రోజు బయలుదేరి ఆటోలో వచ్చి ఉదయాన్నే ఇక్కడ ఉదయం నుండి సాయంకాలం వరకు ఇక్కడ పనులు చేసి సిమెంట్ పనులు, కంకర మోయడం, ఏంటండి ఆ పనులన్నీ ఉండేయన్నమాట. అవి నాకు అలవాటు ఉండేది కాదు. అంటే చిన్నప్పుడు నాకు ఇంటి దగ్గర ఆ పనులు చేస్తుంటే అలవాటు ఉండేదేమో, మరి నాకు అలవాటు లేదు. అలవాటు లేని పనులు అవి, తాపి పనులు, సిమెంట్ అందించడం, రాళ్ళు అందించడం, అవన్నీ ఆ పనులన్నీ జరుగుతూ ఉండేది. సేవకు వచ్చిన ప్రారంభ దినాలు అవి. నాకు సేవ అంటే ఇలా ఉంటుందని తెలీదు. సేవ అంటే మన అభిప్రాయాలు వేరుగా ఉంటాయి కదా. రాళ్ళు మోయడం, సిమెంట్ మోయడం, బరువు మోయడం, బస్తాలు మోయడం, ఇసుక మోయడం, ఇవన్నీ పనిచేసేవాళ్ళం. పనిచేసి బాగా అలసిపోయేవాడిని సాయంత్రానికి. మరలా సాయంత్రం శారదాకాలనికి వెళ్ళి అక్కడ రాత్రి విశ్రాంతి తీసుకుని మరలా ఉదయాన్నే మరలా గోరంట్లకు రోజు రావడం, వెళ్ళడం, పగలంతా పనిచేయడం చాలా కఠినంగా ఉండేది. చాలామంది ఆ రోజుల్లో ఆ పనులు చేయలేక పారిపోయారు. అంటే పనులు, ప్రశాంతమైన సేవనైతే ఎవరైనా కోరుకుంటారు, కానీ ఈ పనులని చేయాలంటే కష్టం కదా. ఆ పనులు చేయలేక చాలామంది పారిపోతున్నారు కూడా. ఆ సమయాల్లో ఆ రోజులు చాలా కఠినంగా ఉండేది. ఎందుకంటే మన మందిరాలన్నీ మన చేతులతోనే మనం కట్టుకునేవాళ్ళం. ఆ రోజులు కూలివాళ్ళు పెట్టుకొని మందిర నిర్మాణ కార్యక్రమం చేయాలంటే అంత బడ్జెట్ డబ్బు ఉండేది కాదు. ఆల్మోస్ట్ అన్ని పనులు విశ్వాసులు ప్లస్ దైవ సేవకులే చేసుకునేవాళ్ళం. అలాంటి రోజులు అవి. కొంతకాలం ఆ పనులు చేసి చేసి కొంత విసుగు అనేది కలుగుతుంది కదండి. అది విసుగో తెలీదు, లేకపోతే సేవను గురించిన సరైన అభిప్రాయం లేకపోవడమో తెలీదు, ఏదో కలవరంగా ఉంది. ఒకరోజు అది ఆదివారం రోజు ఉదయాన్నే మమ్మను ఎర్లీ మార్నింగ్ లేపుతారు అక్కడ శారద కాలనీలో. పాత వాళ్ళందరికీ తెలుసు ఆ విషయాలు. ఎర్లీ మార్నింగ్ లేచి స్తోత్ర ప్రార్థన చూసుకొని అక్కడ నుండి బస్సులో మా అందరినీ తీసుకొస్తారు. రోడ్డు మీద బస్సు ఎక్కడో ఆపుతారు. పెద్ద పెద్ద బాక్సులు, పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు, అవన్నీ కూడా భుజాల మీద మోసుకొని లోపలికి రావాలి బ్రదర్స్. మేము నాకేం అలవాట్లేదు ఆ పనులన్నీ కూడా. ఆ బాక్సులన్నీ భుజాల మీద పెట్టుకుంటే బ్యాలెన్స్ కదా మోయాలి, అవన్నీ బ్యాలెన్స్ తప్పితే పడిపోతుంది. పెద్ద పెద్ద బాక్సులు. అప్పట్లో స్పీకర్లో పవర్ ఎంత ఉండేదో లేదో మనకు తెలియదు, కానీ బాక్సులు మాత్రం ఇంతింత గొల్లాతులాగా ఉండే ఆ బాక్సులు. ఆ బాక్సులన్నీ మోసుకొని లోపలికి తీసుకొస్తే అప్పుడు దైవ సేవకులు సౌండ్ సిస్టమ్ అంతా పెట్టేవాళ్ళు. అవన్నీ మేము వాళ్ళకి అందించాలి, మోసుకొని తీసుకురావాలి. తక్కువ మందే ఉండేవాళ్ళం బ్రదర్సు. సో ఎక్కువగా భారంగా ఉండేది, బరువుగా ఉండేది ఆ పనులు. సో అవన్నీ మోసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒకవైపున సౌండ్ సిస్టమ్ పెడుతుండేవాళ్ళు. ఇంకా మందిరం పని జరుగుతూ ఉండేది. మందిరం అంతా చాలా రాళ్ళు, సిమెంటు అంత గందరగోళంగా ఉండేది. పాత విశ్వాసులు తెలుసు. సో మందిరం అంతా మేమే చీపురు పెట్టి ఊడ్చేవాళ్ళు. ఊడ్చి దుమ్ము, ధూళి, సిమెంటు, డస్టు వాటి మధ్యలో పనిచేసేవాళ్ళం. ఆ తర్వాత పనిచేసిన తర్వాత ఇక్కడే ఫ్రెష్ అయిపోయి ఆరాధనలో కూర్చునేవాళ్ళు. సో అట్లా ఆ పనులన్నీ చేస్తున్న సమయం అది. నాకు సేవలో కొత్త అంత క్రితం ఇంత ఏదో మా చిన్న మందిరంలో హోసన మందిరం లేదా చిన్న చిన్న పనులు చేసుకున్నట్టు తెలుసు. ఇంత పెద్ద మందిరంలో ఇన్ని పనులు, బరువు మోయడం చాలా కష్టం అనిపించేది. అప్పుడు ఓ రోజు పనిచేస్తూ నేను దిగులు పడి అలా కూర్చోనున్నానండి. అప్పుడు సౌండ్ సిస్టమ్ అప్పుడే ఆన్ చేశారు. ఆన్ చేసినప్పుడు ఈ పాట, ఇప్పుడు నేను పాడే పాట వినబడతా ఉందండి. అంటే నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏంటి ఇది, సేవనేనా? సేవ అంటే ఇలా ఉంటుందా? నేను తాపి పనికి వచ్చానా, దేవుని సేవకు వచ్చానా అని కన్ఫ్యూజన్లో ఉన్నాను. నేను చిన్న వయసు కదండి, 18 ఇయర్స్ ఓల్డ్ అనమాట. తాపి పనికి వచ్చానా లేకపోతే సేవకు వచ్చానా అని ఏదో రకరకాలమైన, చిన్న వయసు కాబట్టి సరైన అవగాహన లేకుండా కన్ఫ్యూజన్లో ఉన్నాను. అప్పుడు మొత్తం మీద ఊడ్చి రాళ్ళని గుట్లు అంటే సిమెంటు అన్నీ కూడా ఊడ్చి తీసుకెళ్ళి పారేస్తున్నాను. మట్టి మట్టిగా ఉన్నాను. అలసిపోయి ఒక మూల మీద అలా కూర్చొని ఉన్నాను. ఇంకొక 1 అవర్లో ఆరాధన స్టార్ట్ అవుతుంది. అలా కూర్చొని ఉన్నాను. సో సౌండ్ సిస్టమ్ ముందుగానే ఆన్ చేసి పాటలు పెడతారు కదా,
అప్పుడు ఈ పాట పెట్టారండి. ఈ పాట వినబడతా ఉంటే నాకే తెలియకుండా, నాకు పెద్దగా తెలుగు కూడా రాదు, తెలుగు భాష కూడా అప్పుడు నాకు పెద్దగా వచ్చేది కాదు, ప్రారంభ దినాలు కదా. సో ఏదో మరి ఆ పాట వినబడతా ఉంటే ఆటోమేటిక్గా నాకే తెలియకుండా నా కళ్ళలో నుండి నీళ్ళు వచ్చేస్తూ ఉందండి. నన్ను చాలా ఆదరించింది ఈ పాట. అప్పుడు నేను అనుకున్నాను, దేవుని మాటలే కాదు పాటలో ఉన్న ఆయన మాటలు కూడా మనల్ని ఆదరిస్తుందని. ఎందుకు సాయంత్రం నాకు ఈ మాట, ఈ పాట బాగా గుర్తుకొచ్చింది. సో పాడాలనుకుంటున్నాను. మీకు వస్తే పాట నాతో కలిసి పాడండి. దైవజనులు రాజ్బాబు గారు గండిగుంట కదా, గండిగుంట దైవ సేవకులు రాజ్బాబు గారు వారు రచించి పాడిన పాట. ఇంతకు ముందు కూడా పాడాను నేను, మరొకసారి పాడతా. నా యేసు ప్రేమ నే మరతున, ఈ దివ్య సేవ నే విడుతున అనే పాట పాడదాం. మీకు ఎంత వచ్చుండేది, పాత పాట ఇది. ఇప్పుడు 25 ఏళ్ల క్రితం ఈ పాట నన్ను ఆదరించింది. 25 సంవత్సరాల క్రిందట ఈ పాట నన్ను ఎంతో ధైర్యపరిచింది, సేవలో నన్ను స్థిరపరిచింది. పాట వింటుండగానే నా మనసులో నా కన్ఫ్యూజన్స్, నా కలవరాలన్నీ తొలగిపోయి ఒక గొప్ప ఆదరణ నా మనసులో నిండుకొనింది. ఆ పాట వినేదాకా అలా సతికిలబడిన నేను ఈ పాట విన్న వెంటనే ఏంటో నాకు కొండంత ధైర్యం వచ్చింది, కొండంత బలం వచ్చింది. లేచి పని చేయడం కోసం ముందుకు సాగిపోయా నేను. హల్లెలూయా. నా యేసు ప్రేమ నే మరతునా, ఈ దివ్య సేవ నే విడుతునా. అతి కాంక్షణీయుడా నీ
నా యేసు ప్రేమ నే మరతునా నీ దివ్య సేవ నే విడతునా నా యేసు ప్రేమ నే మరతునా చేతనేను క్రమ మెరుగనైతి శ్రమయందు నేని క్షమ వేడితిన్ క్రమ చేతనేను క్రమ మెరుగనై క్షమయందు నేని క్షమ వేడితిన్ నజరేయుడా నరుడైన దేవా నీ ప్రేమలోనే నిలుపుమా నీ సేవలోనే నడుపుమా నజరేయుడా గతిలేని నేను మతి మాలిపోగా మితిలేని ప్రేమన్ బ్రతిమాలినావే గతిలేని నేను తిలేని ప్రేమ ప్రతిమాలినావే అతి ప్రియుడా అతి కాంక్షనీయుడా నీ నీతిలోనే నిలుపుమా నీ చేతిలోనే మలచుమా అతి ప్రియుడా నీ నీతిలోనే నిలుపు
నీ సేవలోనే నడు
నజరేయుడా నరుడైన దేవా నీ ప్రేమలో నే నడుపుమా నీ సేవలో నే నడుపుమా రెండు చేతులది నజరేయుడా నజరేయుడా నరుడైన దేవా నీ ప్రేమలోనే నిలుపుమా నీ సేవలోనే నడుపుమా మనసారా రెండు చేతులు నా యేసు ప్రేమ నీ మరతునా నీ దివ్య సేవా నే విడుతునా నా యేసు ప్రేమ నే మరతునా నీ దివ్య సేవా నే విడుతునా నే విడుతునా చప్పట్లు కొడుతూ శబరబలక తురాల బరబలక పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని ప్రేమ ధారాళముగా మీ హృదయాలలో కుమ్మరించబడబోతున్న సమయం పరిశుద్ధాత్ముని ద్వారా ధారాళముగా దేవుని ప్రేమ మీ హృదయాల్లో కురుస్తున్న సమయం శబరబల బరక తురాల బరబలక కళ్ళు మూసి అలాగే రెండు చేతులు యేసు వైపు చాపి నే విడుతునా నే విడుతునా నిన్నే విడుతునా శబరబల కథురాల మరమల విమల బల కథురాల శబరబల కథురాల చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి 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 యేసయ్యా
ప్రేమగల తండ్రి స్తోత్రం. ఈ రాత్రి నీ నామాన్ని గణపరచడానికి, నీ ప్రేమను స్మరించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రం. దయగల దేవ, కుడి వచ్చిన వారందరి కృపలో కాచుకొని బలపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీ అందరి ప్రార్థన వలన, మీరు నిత్యము మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయడం వల్ల దాదాపుగా దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. మన 20వ తారీఖు నుండి చాలా వరకు కొంచెం 20వ తారీఖు కొంచెం అట్లా ఇబ్బందిగా ఉన్న, ఆ తర్వాత దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రభు ప్రసాదించారు. మహాకృపతో కనికరంతో ఆదుకున్నారు, మంచి ఆరోగ్యాన్ని ప్రభు ప్రసాదించారు. దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డాను ఒక 15 డేస్. మరి ఎందుకు దేవుడు అనుమతించాడో తెలియదు, కానీ శ్రమల్లో దేవుడు ఎడబాయక విడవక తోడుగా ఉండి, మనం కృంగినప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు అనేక పాఠాలు ప్రభు మనకు నేర్పిస్తాడు. సో అనారోగ్యంలో ఉన్న వాళ్ళ బాధలేంటో కూడా ఆ సమయంలో మనకు అర్థమవుతాయి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మేబీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కష్టాలు అర్థం కాకపోవచ్చు, కానీ మనం అనారోగ్యం గుండా వెళ్ళినప్పుడు అనారోగ్యంలో ఉన్న వాళ్ళ కష్టాలు పరిస్థితులు కూడా మనకు అర్థమవుతాయి. సో అనారోగ్యంలో కూడా దేవుడు అనేక పాఠాలు నేర్పుతూ వచ్చారు, ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. కొన్ని దినాలే మనకు శ్రమలు ఉంటాయి, ఆ తర్వాత దేవుడు మహిమతో మనల్ని కలుసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. లైఫ్లో అన్నీ కూడా సమభూమిలో నడిచి వెళ్ళినా కూడా లైఫ్ అంతా అందంగా అద్భుతంగా ఉండకపోవచ్చు. లైఫ్లో మనకు ఎత్తుపళ్ళాలు ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన కనాను దేశం ఎలాంటిదంటే కొండలు లోయలు కలిగిన దేశం. ఆ దేశంలో కొండలు ఉంటాయి, లోయలు ఉంటాయి. అంత కొండల మీదే వెళ్ళాలంటే కుదరదు. ఆయా సందర్భంలో లోయలోని కూడా మనల్ని ప్రభు తీసుకెళ్తాడు. కొండ మీద ఉన్నప్పుడు అందరికీ కనబడతాము, మన మాట అందరికీ వినబడుతుంది. లోయలో ఉన్నప్పుడు మనం ఎవరికి కనబడము, మనల్ని మనకెవరు కనబడరు, మనం ఎవరికి కనబడము. ఎలాంటి పరిస్థితులు ఉండకుండా దేవుడు తీసుకెళ్తాడు. ఆయన ఎలా నడిపించినా ఆయన నడిపింపుకు మనం అప్పగించుకోవాలి. ప్రైస్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. నాకు తెలిసినంత వరకు కళ్ళు మూసుకుంటాను, ఆయన చేతులు పట్టుకుంటాను. ప్రైస్ ది లార్డ్. కళ్ళు మూసుకుంటాను, ఆయన చేతులు పట్టుకుంటాను అంతే. కళ్ళు తెరిచామనుకో, అయ్యా ఇటు కాదయ్యా మనం వెళ్ళాల్సింది అటు అని చెప్తానేమో, అందుకోసం కళ్ళు మూసుకుంటాను, చేతులు పట్టుకుంటాను. ఎవరైనా ఒకరు రండి, నాన్న తమ్ముళ్ళు ఎవరన్నా ఎవరు వినురా, త్వరగా చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. కళ్ళు మూసుకొని రెండు చేతులు పట్టుకోవడం అంటే ఏంటి? కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకున్నాడు విన్ను, నా చేతులు పట్టుకున్నాడు. నేను ఎలా తీసుకెళ్తా ఉంటే అలా వస్తా ఉంటాడు. నేను తీసుకెళ్ళి గోతిలో పడేయను. ఎందుకంటే ఎందుకు పడేస్తాను చెప్పండి? నన్ను నమ్ముకున్న వాళ్ళు నేను ఎందుకు వదిలేస్తాను చెప్పండి? నేను ఎలా తీసుకెళ్తే అలా వస్తా ఉంటాడు. నువ్వు నా వెనక రావాలి, నువ్వు నన్ను నడిపిస్తున్నావు. ఏంటండి, కళ్ళు మూసుకొని చేతులు పట్టుకోవాలి. ప్రైస్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఏసై అదే కాదండి, ఒక గుడ్డివాడిని యేసు ప్రభు దగ్గర తీసుకువచ్చారు. ఆయన ముట్టి బాగు చేసేయచ్చు. అక్కడ ఆయన ఏం చేశారు తెలుసండి? చేయి పట్టుకొని ఊరు వెలుపటికి తీసుకెళ్ళాడు. ఆయన చేయి పట్టుకుని అలాగే వెళ్ళాడు. ఆ గుడ్డివాడు నమ్మాడు, నన్ను బాగు చేస్తాడు. అయ్యా అదేదో ఇక్కడే ముట్టు బాగు చేయమంటే నా చేయి పట్టుకోండి. అది విశ్వాసానికి సదృశ్యం. ఆయన ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాడు అంతే. విశ్వాసయాత్రలు కూడా ఇలాగే ఉండాలి, ఇలాగే నడవాలి, ఇలాగే జరగాలి. రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుని ఇలాగే ఉండాలి. ఉదయాన్న 7 లేవాలి, 7:30 గ్లాసులు పాలు తాగాలి, 8 ఇడ్లీలు తినాలి, 10 దోశలు తినాలి, 12 పళ్ళ్యాలు తినాలని ప్రోగ్రామింగ్ ఏమి లేదు మన లైఫ్లో. ఆయన చేతులు పట్టుకున్నాం. ఆయన కూర్చోమంటే కూర్చోడం, నిలబడమంటే నిలబడడం, నడవమంటే నడవడం, పడుకుని నిద్రపోమంటే నిద్రపోవడం. కేరేత్ వాగు దగ్గర ఉండమంటే వాగు దగ్గర ఉండాలి. సారెఫత్ అనే గ్రామానికి వెళ్ళమంటే గ్రామానికి వెళ్ళాలి. రాజు సమ్ముఖంలో నిలబడాలంటే నిలబడాలి. కర్మేలకు రమ్మంటే కర్మేలకు వెళ్ళాలి. అంతే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అలా ప్రభుకి అప్పగించుకోవడం వలన దేవుడు అంత మంచే చేస్తున్నాడు. ఆమేన్.
మనుషులు కీడు తలపెడతారేమో కానీ దేవుడు అంతా మంచే చేస్తాడు. మనుషుల కీడు చాటున దేవుడు మేలును దాచి ఉంచాడు. ఒక కీడు జరుగుతుందంటే దాని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక మేలు దాచబడి ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మన ప్రభుకు అప్పజెప్పుకున్నాం, ఆయన అంత మంచి చేస్తాడు. ఒక చిన్న వాక్య భాగాన్ని మీకు గుర్తు చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలు, చదువుబడిన మాటలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. బలంలో రెండు అనుభవాలు. ఒకటి, ఆయన మనల్ని బలపరుస్తాడు. మన సతికిలబడి చేతగాని స్థితులు పడి ఉన్నప్పుడు ఆయన వచ్చి మనల్ని బలపరిచి మృతుల్లాగా మనం సాగిల పడి ఉండగా చేయి పట్టుకొని ఆయన మనల్ని లేవనెత్తుతాడు. ఇది ఒక అనుభవం. రెండవదిగా ప్రియులారా, ఆయన మహాశక్తిని బట్టి. దేవుని శక్తికి పరిమితి లేదు. దేవుని శక్తికి మనం పరిమితిని నిర్ణయించలేము, పరిధిని నిర్ణయించలేము. ఆయన శక్తికి పరిధి లేదు, పరిమితి లేదు. మహాశక్తిమంతుడు, ఏమి లేని శూన్యముల సృష్టిని కలిగించిన దేవుడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. పొంగుతున్న సముద్రాన్ని ఒక్క మాట మాత్రం సెలవిస్తే, గద్దిస్తే గాలి ఆగిపోయింది, సముద్రమే నిమ్మళమైపోయింది. ప్రైసలా, ఒక ఆయన ఇలా అంటాడు, అన్న సముద్ర తరంగాల్ని మనం ఆపగలుగుతామా? ఇప్పుడు సముద్ర తీరానికి వెళ్తాం, అలల మీద అలలు వస్తూ ఉంటుంది. అలల్ని ఆపగలిగిన శక్తి మనకుందా? ఏ నరుడుకు లేదు అలల్ని ఆపశక్తి. తుఫాన్ వస్తుంది, సునామీ వస్తుంది చెప్పగలుగుతున్నారు తప్ప ఆపగలిగిన శక్తి ఏ నరుడుకు లేదు ఈ సృష్టిలో. మనం అలలు వస్తున్నప్పుడు సరే దాన్ని గమనించి కొంచెం దూరంగా వెళ్ళి ఆ అలలు మన మీదకి వస్తున్నప్పుడు కొంచెం దూరంగా వెళ్ళడం వరకే మనం చేయగలుగుతాం తప్ప అలల్ని ఆపడం, సముద్రాన్ని ఆపడం, తుఫాన్ని ఆపడం ఎవరి తరం కాదు, ఏ నరుని తరం కాదు. కానీ గాలిని గద్దించి సముద్రం నిమ్మళమయ్యేటట్లు చేయగలిగిన శక్తి మన ఆరాధిస్తున్న దేవుని గురించి చెప్పకూడదు మొదలు గట్టిగా గట్టి 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 హల్లెలూయ. మహాశక్తి, దేవుని శక్తిని ఏ యంత్రం ద్వారా కూడా మనం కొలవలేమండి. మహాశక్తిమంతుడు ఆయన. బైబిల్ సెలవిస్తే తుదకు ఆయన మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. ఎవరు బలవంతులుగా ఉండాలి చెప్పాలండి? మీరే బలవంతులుగా మారాలి. నాకు ఏకనేసు, నాకు ఏకనేసు అని కాదు, నీవే బలవంతులై ఉండాలి. ప్రభులు బలవంతుడుగా నువ్వు నిలబడాలి. సర్వాంగ కవచమును దేవుడిచ్చాడు, దాన్ని ధరించుకోవాలి. రానాన్న ఈ తల మీద పెట్టుకో, ఇది ఇది కాళ్ళు దొడుక్కో, ఇది మెడకు తగిలించుకో, ఇది ఫలానా, ఇది ఆత్మ ఖడ్గం, ఇది ఈ చేత్తో పట్టుకో అని కాదండి. సర్వాంగ కవచమును దేవుడిచ్చాడు, దాన్ని ధరించుకోవలసిన బాధ్యత నీదే. సర్వాంగ కవచం గురించి నీకు తెలుసు, దేవుని మహాశక్తి అంటూ నీకు తెలుసు, ఆయన శక్తికి మహాశక్తికి పరిమితి లేదని తెలుసు నీకు. ఆ శక్తిని బట్టి, ఆ శక్తిని పుంజుకొని, ఆ శక్తిని పొందుకొని బలవంతుడుగా నీవు నిలబడాలి. ఎందుకు ఈ బలం అంటే సాతాను యొక్క తంత్రములను మనం ఎదిరించాలండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సాతానుడు చాలా తంత్రముగా పనిచేస్తాడు. వాడు డైరెక్ట్గా వార్ చేయడు, తంత్రముగా మనల్ని ఏదో ప్రేమించే వ్యక్తిలాగా, మనల్ని అభిమానించే వ్యక్తిలాగా రావచ్చు. మీరు చూడండి, సాతాన్ గారు ఒక నల్ల డ్రెస్ వేసి రెండు కొమ్ములు పెట్టుకుని రెండు కూరలు పెట్టుకుని కళ్ళు రెడ్డిష్గా ఉండి అరవేదండి వికారంగా ఉండి నోట్లు జొల్లు గారుతూ వికారంగా ఉన్నాడు. మొహం అంతా కూడా ఏంటండి పారతో చెక్కేసినట్టు వికృతంగా ఉన్నారనుకోండి, పిల్లలు కూడా చెప్పేసి అమ్మో భూచోడు వచ్చాడని పిల్లలను గుర్తుపట్టేస్తారు. మనం గుర్తుపట్టేటట్లు వస్తాడు ఆయన. సాతానుడు మహాతంత్రములతో వస్తాడు, ఎంతో కుయుక్తిగా క్రియ చేస్తాడు, పని చేస్తాడు. కాబట్టి ఆ సాతాను యొక్క తంత్రములను దేవుని బిడ్డలు ఎదిరించాలి. ఎఫెసి సంగమా, సాతాను యొక్క తంత్రాలని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడిని ఎదురుండి పారిపోతాడు అని బైబిల్ సెలవిస్తుంది. సాతానుడికి నీవు పారిపోవడం కాదు,
సాతాను చూసి నీవు పారిపోవడం కాదు, సాతాను సంబంధమైన కార్యక్రమాలను చూసి నీవు చాటున వెళ్ళిపోవడం కాదు. ఆత్మీయ జీవితంలో దేవునికి ఇచ్చిన సర్వాంగ కవచములు ఏంటమ్మా? సర్వాంగ కవచములు చదవండి. దేవుడిచ్చే సర్వాంగ కవచములు ఏలాగనగా మీ నడుమునకు నడుమునకు సత్యమనే, సత్యం నిజం సత్యమనే దట్టిని నడుము కట్టుకోవాలి, అప్పుడే మనం నిలబడతాం. నీతి అను మయమరువును తొడుకోలే, నీతిమంతులుగా మనం జీవించాలి. సత్యం ఉండాలి, నీతి ఉండాలి. పాదములకు సమాధానం, పాదానికి సమాధానం వలన కలిగిన సిద్ధ మనసుని జోడులు తొడుక్కోవాలి. ఇవన్నీ కాక విశ్వాసమును, విశ్వాసమనే డాలును చేతపట్టాలి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణాలు ఎదిరిస్తారు. మరియు రక్షణయను శిరస్త్రాణం, రక్షణ అనే శిరస్త్రాణం మీ తల మీద ఉండాలి. దేవుని వాక్యమును, దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గం మీకు ఉండాలి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధ. చదవబడిన మాటలు, ఈ ఆయుధాలన్నీ దేవుడు ఎందుకు ఇచ్చినది? మన బాడీకి తగిలించుకునే కాదు. తల మీద ఒక కిరీటం పెట్టుకోవడం, చేతిలో ఒక డాలు పట్టుకోవడం, ఇంకొక చేతిలో ఖడ్గం పట్టుకోవడం, ఇది కాదు. ఈ ఆత్మీయ ప్రపంచంలో, ఆత్మ సంబంధమైన ప్రపంచంలో నీ ఆత్మీయ జీవితాల్లో ధరించుకోవలసిన ఆయుధాలు ఇవి. ఒకవైపున నీతి, మరొకవైపున సత్యం, విశ్వాసమైన డాలు, ఆత్మ ఖడ్గం, రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి. నీతి అనే మైమరువును తొడుక్కోవాలి. అపవాది యొక్క అగ్ని బాణాన్ని ఆర్పడానికి శక్తిమంతులుగా మారాలి. కొంతమంది ఇంకా రక్షించబడి ఎంతకాలం అయింది, ప్రభు నమ్ముకుని ఎంతకాలం అయింది, ప్రారంభ విశ్వాసం లేదు, ప్రభు నమ్ముకుని ఎంతకాలం అయింది, ఇంకా చంటి బిడ్డలాగా, పసిబిడ్డలాగా, అమ్మో బూచోడు వచ్చాడు, పిచ్చి పిచ్చి కళ్ళలు వస్తున్నాయి, రాత్రి సాతాన్ గడు వచ్చి గుండెల మీద కూర్చున్నట్లు అనిపించింది, ఎవరో రాత్రి కాళ్ళు గొరికినట్టు అనిపించింది, ఇంకా ఆ ప్రారంభ స్థితిలోనే ఉంటున్నారా? ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారై బలవంతులుగా మారాలి. అపవాది యొక్క తంత్రాన్ని ఊరికే గుర్తుపట్టగలగాలి మీరు. ఓ, ఇది సైతాన్ గడు క్రియ, ఇది అపవాది యొక్క తంత్రాలు, దీంట్లో నేను పడిపోకూడదనే జాగ్రత్త మనకు ఉండాలి. ప్రిల్లరా, వాస్తవంగా మనిషికి ఒకటి భౌతికమైన బలం ఉండాలి, రెండవదిగా మన మానసిక బలం. ఆమె చెప్పండి గట్టిగా. సైతన్ గడు ఫస్ట్ వచ్చి మన బాడీ మీద మనతో వారు చేయడు. మన చేతికో కాళ్ళకో ఒక దెబ్బ కొడితే మనం సర్దుకోవచ్చు. ఆయన ముందు మనల్ని మెంటలీగా కొడతాడు. మన మానసిక స్థితి మీద ఆయన ప్రభావం చూపుతాడు, మానసిక స్థితిని బలహీనపరుస్తాడు, ముందు మెంటలీగా మనల్ని కొడతాడు. ఒక బాక్సర్ ఉన్నాడండి, చాలా స్ట్రాంగ్, ఒక 40 ఏళ్ళు ఉంటుంది, సీనియర్ అనమాట, మోస్ట్ సీనియర్, 40 ఏళ్ళు, ఎన్నో బాక్సింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, ఎన్నో విజయాలు పొందాడు, ఎన్నో విజయం అతను వరించింది, విజేత ఆయన. ఆయనకు తిరుగులేదనమాట, అసలు తిరుగులేదు, అంతటి పెద్ద బాక్సర్. ఈ మధ్యకాలంలో ఒక యవనస్తుడు, అంటే ఒక జనరేషన్ వెళుతుంటే, న్యూ జనరేషన్ వస్తుంటుంది, న్యూ జనరేషన్లో ఒక 25 సంవత్సరాల కుర్రోడు ఒకడు వచ్చాడు. వాడు చాలా విజయాలు సాధించాడు. ఇప్పుడు చివరికి ఎవరితో ఆయన గెలవాలంటే, ఈ 40 ఇయర్స్ ఉన్న ఆ పెద్ద ఆయనతో గెలవాలి. అస్సలు అందరూ అన్నారు, నీవు గెలవలేవరు ఆయన, ఎందుకంటే ఆయన చాలా స్ట్రాంగ్ అనమాట. అంత ఈజీగా, ప్రైజ్ ది లార్డ్, అంత ఈజీగా అతను ఓడించలేము, అతని మీద ఓడించలేము, ఎందుకంటే ఆయన కండబలం కానీ, భుజబలం కానీ, ఆయన వేగం కానీ, గురుపోతు వేగం వంటి వేగం ఆయనకు ఉంటుంది. నువ్వు అంత ఈజీగా ఆయన నువ్వు కింద పడేయలేవు, ఆయన మీద విజయం సాధించలేవంటే ఎందుకు ఓడించలేను, చూస్తానులే అని చెప్పి అని ఇక ఎన్నో బాక్సింగ్ కార్యక్రమాలు ఆయన పాల్గొన్నాడు. ఇక లాస్ట్గా ఆయనతో పోరాడాలని ఒక నెల రెండు నెలల రోజు నుండి ఈయన ఒక పెద్ద ప్లాన్ చేస్తాడు. ఈ కుర్రోడు యవనస్తులు కదండి, అన్ని చావు తెలివిలు, స్తోత్రం చెప్పండి, అంత చావు తెలివి. ఏం చేశాడు, ఒక 4 పైసలు ఇచ్చాడో కాసులు ఇచ్చాడో మరి ఏం చేశాడు కానీ చేసి మొత్తం మీద ఫీల్డ్లో వదిలేశాడు. ఓ రోజు మార్నింగ్, ఆ 40 ఇయర్స్ ఆ బలవంతుడు ఉన్నాడు కదండి బాక్సింగ్లో విజేత, ఆయన పరిగెత్తుతూ ఉంటే పక్కన పరిగెత్తుకుని, సార్ ఒక సెల్ఫీ ఇస్తారా అని అడిగాడు. నానా నేను నీకు తెలుసు, సార్ మీరు తెలియని వాళ్ళు ఎవరండి, అయ్యో మీరంటే మాకు పిచ్చండి, మీరంటే మేము గొంతు కోసుకుంటామండి, చెవి కోసుకుంటామండి, వీలైతే గుండు కొట్టుకుంటామండి, అంత అభిమానం అండి, అయ్యో అటు ఇటు అని అన్నాడు. అంత మాట్లాడాడు, ఈయన జాగింగ్ చేస్తున్నాడు, ఆయన జాగింగ్ చేస్తున్నాడండి. జాగింగ్ చేస్తూ ఆ కుర్రోడు అదే వచ్చి అభిమాని ఉన్నాడు కదండి, ఆయన సార్ ఏంటండి మీరు పరిగెత్తుతుంటే వెనక నుండి చూస్తే ఏదో కొంచెం స్లో అయినట్టు అనిపించింది అంటే, లేదు నానా నేను స్లో ఏం కాదు, స్ట్రాంగే నేను, ఆనాడు నాకు ఎంత బలం, ఈనాడు కూడా అంతే బలం నాయన, నా బలం లేదు, ఏందో సార్ మరి నాకు చూస్తూ ఉంటే మరి మీరు కొంచెం వీక్ అయినట్టున్నారు అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన దగ్గర కూడా కొంతమంది వచ్చి, అన్న ఏంటన్నా మొహం పీకేసినట్టుందంట, ఏం వేసినట్టుందంట, మొహం పీకేసినట్టు, ఏం పీకింది,
పీకేసినట్టుందే, అయ్యో ఏంటన్నా మొహమంతా పాలిపోయినట్టుందంట. ఎట్టుందంటే పాలి పాలిపోవడం ఏం లేదమ్మా, పాలు తాగేసి వచ్చాను కాబట్టి అట్టున్నాను నేను అనాలి అంతేక. ఏంటమ్మా నీరసంగా ఉన్నావు, అన్నం తింటున్నావు అంటే నేను ఎందుకు తింటలేదు, కుంభాలు కుంభాలు తింటు, నేను ఐఎమ్ ఫైన్, నేను బాగున్నాను అని చెప్పాలి. అవునా అని వెంటనే నువ్వు ఏది బ్యాగ్లో అద్దం ఒకటి ఉంటుంది కదండి అక్కలకి తల్లులకి, వెంటనే అద్దంలో చూసి నిజమే కదా మొహం పాలినట్టు ఉంది అనుకున్నాం అనుకోండి, వెంటనే ఇంకా స్టార్ట్ అవుతుంది పాప పాలిపోయే సెక్షన్ స్టార్ట్ అవుతుంది. సరే ఆయన వచ్చేసి సార్ ఏందో మీరు వీక్గా ఉన్నట్టున్నారని అని అంటే, లేదు నాన్న అని అన్నాడు. లేదు సార్ మీరు పరిగెత్తుంటే మాకేదో కొంచెం వీక్ అనిపిస్తుంది. సరే ఓకే పరిగెత్తారు. ఆ తర్వాత ఇంకొక రోజు జిమ్లో ఆ బరువు ఎత్తుతూ ఆ పని చేస్తున్నాడు, అప్పుడు ఒకడు వచ్చాడు, సార్ మీరంటే నాకు పిక్చర్ ఫ్యాన్ సార్, ఒక సెల్ఫీ దిగి వచ్చా సార్, సార్ మీరు అలాగే ఉంటారు సార్, ఆ కండలు ఏంటి సార్, అసలు ఆ కండలు ఏంటి అని మాట్లాడాడు. ఓకే నాన్న అన్నాడు. ఆ బరువు ఎత్తు సార్ ఏంటి కొంచెం రొప్పుతున్నట్టున్నారు, ఇంతకుముందు ఈ రొప్పు లేదు మీకు, పప్పు ఏమైనా తిన్నారా రొప్పుతున్నారు సార్, ఏంటంటే రొప్పుతున్నారు, ఏ రొప్పలేదు ఏమలేదు లేదు, ఆయాసపడుతున్నారు సార్ తెలుస్తుంది, దశ వస్తుంది తెలుస్తుంది, ఇంతకుముందు నేను మిమ్మల్ని చూశాను చాలా సార్, మిమ్మల్ని ఫాలో అవుతుంటానండి, నేను 10 ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నాను, ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు అని ఇంకొకటి అన్నాడు. ఆ తర్వాత ఆయన బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు, అప్పుడు ఇంకొకటి వచ్చేసాడు, ఇంకొకసారి బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే సార్ ఏదో పంచ్ కొంచెం తగ్గినట్టుంది, ఇంతకు మీద మీ పంచ్ బాగా వేగంగా ఉండేది, కొంచెం వీక్ అయినట్టున్నారు, ఏజ్ మీద పడు ఇట్లా చెప్పుకుంటూ వచ్చారండి. ఆయన మెంటలీగా వీక్ చేస్తూ వచ్చారు, వీక్ చేస్తూ వచ్చారు. మొత్తం మీద ఓ రోజు మరి ఆ పోటీ ఆరంభమైందండి. ఆ పోటీలో ఆ కుర్రాన్ని పిచ్చగొట్టు కొట్టేశాడు, బలవంతుడైన స్ట్రాంగ్, ఎవరు ఓడించలేరు జయించలేరు, అటు కింద పడేశాడండి, ముక్కుల నుండి నోట్ల నుండి రక్తం పడతా ఉంది ఆయనకి. అప్పుడు ఎవరెవరైతే రన్నింగ్లో అండ్ జిమ్లో ఎవరెవరైతే కనబడి ఈయన బలహీనుడు బలహీనుడు అని చెప్పారు కదండి, వాళ్ళు వచ్చి అక్కడొక్కడు నిలబడి ఈయన వైపు అలా చూస్తూ ఉన్నారండి, లేచి నిలబడి చూస్తుంటే ఈయన కూడా సడన్గా వాళ్ళ వైపు చూశాడు. వీళ్ళు ముఖంలో ఒకప్పుడు ఉన్నంత బలం లేదన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టారు. అది ఎప్పుడైతే చూశాడో ఆల్రెడీ ఈయన నెల 2-3 నెలల నుండి మెంటల్గా ఈయన వీక్ అవుతూ వచ్చాడు, వీక్ అవుతూ వచ్చాడు. వెంటనే కింద పడిన వాడు లేచి ఒకే ఒక పంచ్, ఒకే ఒక దెబ్బ, అవి పెద్ద ఆయన బోర్లా పడిపోయాడు, లేవలేకపోయాడండి. ఆ ఒక పోటీలో ఆయన ఓడిపోయాడు. ఆ గెలిచిన కుర్రోడు అన్నాడు, సార్ భౌతికంగా మిమ్మల్ని ఇప్పుడు పడగొట్టానేమో, మానసికంగా 3 నెలల నుండి మనుషులు పెట్టి మిమ్మల్ని బలహీనపరుస్తూ వచ్చాను, మిమ్మల్ని మానసికంగా ఎప్పుడో ఓడించాను, భౌతికంగా ఎప్పుడు ఓడించాను. సాతానుగాడు నీ మెంటలీ స్టేటస్ మీద, నీ మానసిక స్థితి మీద పనిచేస్తాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా బలహీనపరిచారా? బలహీనపడద్దు. నిన్ను కృంగదీయాలని కోరుకున్నారా? కృంగిపోవద్దు. ఏంటి వీక్గా ఉన్నామంటే ప్రార్థన చేయమని అంతేక. అవునా వీక్ అయిపోయినా, డౌట్లు పెడతారు, అనుమానాలు పెడతారు, సంశయాలు పెడతారు, చోటు ఇవ్వద్దు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. బలవంతులుగా ఉండాలి, శక్తిమంతులుగా ఉండాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అపవాది సాతానుడు కుయుక్తిగా వచ్చి తంత్రాలు, అదే కదండి బైబిల్లో మనం చూస్తాం, అవమ్మ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, అభిమానం ఉన్నట్టు, ఇది నిజమా, ఈ తోట ఫలములో దేని ఫలాను తినకూడదని ప్రభు చెప్పాడా అని కుయుక్తిగా వచ్చి మాట్లాడాడు. అవమ్మ గుర్తించలేకపోయేది, నిజంగా ఈయన నన్ను ప్రేమిస్తున్నాడేమో, ప్రేమతో మాట్లాడుతున్నా అనుకున్నాడు. దేవుడికి ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలో పరలోకమందున దేవుడికి తెలుసు. స్తోత్రం చెప్పండి అందులో గట్టిగా. ఆ మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినాలి అని దేవుడు నిర్ణయం ఉంటే ఖచ్చితంగా నీకు ఇస్తాడు ప్రభు. అది ఇప్పుడు ఆ చెట్టును ఎందుకు నాటిచ్చాడు, ఎందుకు ఆ చెట్టు నుంచి టైం రావాలి, ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఇవ్వాలనేది దేవుని ప్రణాళిక. అప్పటి వరకు నువ్వు కనిపెట్టాలి, అప్పటి వరకు దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు, వెళ్ళకూడదు అంతేక. మంచా చెడ ఎందుకు ఇవ్వలేదు ప్రశ్నించడానికి నీవెవరు, ప్రశ్నించడానికి మనం ఎవరం? తోట ఆయనది, తోటలో మనం ఉన్నాం, తోట మనది కాదు, తోట ప్రభుది. ఆ తోటలో ప్రభు నిన్ను ఉంచాడు, నీకెప్పుడు ఏం కావాలో ప్రభువుకు తెలుసు. నిన్ను సృష్టించింది ఆయన, తోటను సృష్టించింది ఆయన. ప్రభు ఇచ్చేంతవరకు మనం వెయిట్ చేయాలి. కానీ కొంతమంది మన మీద ఏదో ప్రేమ అభిమానం ఉన్నట్లు మాట్లాడతారు. తంత్రం అది, కుయుక్తి, గుర్తించలేకపోయింది. ఆమె పెద్ద అగాధంలో పడిపోయిందండి, ఆమె పాపంలో పడిపోయింది, దేవుని కృపకు దూరం అయిపోయింది. ఆ కుటుంబం వాళ్ళు శాపం తెచ్చుకోవడమే కాకుండా ప్రపంచానికి శాపాన్ని కొని తెచ్చారు. అప్పుడు ఏమయ్యాడు సాతనుగాడు? కాబట్టి దేవుని బిడ్డరా, మనం అపవాది తంత్రములను ఎరగని వారం కాదు,
మనిషి మాట్లాడుతుంటేనే మనం గుర్తించాలి ఇది సాతానగాడు పలుకుతున్న మాట. ఆమెన్ చెప్పండి గట్టిగా. నేను గతంలో కూడా మీకు చెప్పానండి, యేసు ప్రభు దగ్గరికి సాతానగాడు వచ్చి అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా చేయమన్నాడు. అదేంటో కానీ మన దగ్గర ఎన్నో శ్రేష్టమైన విషయాలు ఉంటాయి, దాని గురించి మాట్లాడు, మన దగ్గర లేని దాని గురించి మాట్లాడతాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక తల్లి ఉందండి, భర్త చాలా మంచోడు, పురుషులందరిలో ఉత్తముడు, ఆయన పేరు పురుషోత్తమ్ గారు. చాలా మంచోడండి, ఎంత మంచోడండి. పాపం ఆమె నిద్ర లేవుడు, ఆలస్యమైతే పాపం ఉదయాన్నే లేచి ఈయనే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి రెడీ అయ్యి కాఫీ కలుపుకునేటప్పుడు ఈమె కూడా ఒక కప్పు కాఫీ కలిపి, తప్పేముంది చెప్పండి. పాపం రాత్రి ప్రార్థనకు వచ్చి ముగించుకుని వెళ్ళి సార్, రాత్రి 12 అయింది పాపం, 12కి వెళ్ళి పాపం మధ్యాహ్నం అంటలన్నీ వదిలేసి వచ్చేసింది, ఆలస్యమైందని 1 గంటకు పాపం అంటలన్నీ తోమేసి ఇల్లంతా శుభ్రం చేసి పడుకునేసరికి 2:30 అయింటుంది. ఉదయాన్నే భర్త లేచి ఆయన కాఫీ కలుపుకున్నప్పుడు ఇంకొక కప్పు కాఫీ కలిపి తీసుకొచ్చి భార్యకి, మాయ్ కాఫీ కలిపిన తాగమంటే, అయ్యా నీకు ఎందుకు అయ్యా అంటే, తాగమాయ్ లే కాఫీ తాగు, కాఫీ తాగి ఇంకాసేపు పడుకోలే నేను వెళతాను కాఫీ తాగంటే, అయ్యా నీకు టిఫిన్ చేయలేకపోయినా ఏం పర్వాలేదులే, నేను బయటకు వెళ్ళి ఇడ్లీ తినేసి వచ్చాను, నీ కూడా 2 ఇడ్లీలు తెచ్చాను, రాత్రి ప్రార్థన నుండి లేటుకు వచ్చావని తెలిసింది, సరే రెస్ట్ చేసుకో కొంచెం, నిద్ర సరిపోకపోతే మరలా చిరాక ఉంటావు, శుభ్రంగా నిద్రపో, ఇడ్లీ తెచ్చిపెట్టాను ఆ తర్వాత తినే అంటాడు. చాలా మంచివాడు. ఎవరున్నారండి అలాంటి వాళ్ళు? మంచి భర్త. అండ్ మరలా మధ్యాహ్నం ఫోన్ చేస్తారు, పాపా లేచావా, ఇంకా పడుకునే ఉన్నావా, ఆ ఇప్పుడే లేచాను అంటాడు. మరి అన్నం తిన్నావా, నీకు ఒక బిర్యానీ బకెట్ పంపిస్తారు. ఎంత మంచి భర్త అండి. అసలు నిజమే కదా, ఇది మంచి విషయమే కదా, అందరికి దొరకరు కదా ఇలాంటి మంచి భర్త ఆ తల్లికి. ఆ విషయంలో అయ్యో దేవా నాకు ఒక మంచి భర్తనిచ్చామని సంతోషించాలి. కానీ ఈమె ఎప్పుడు చూసినా నాకు పిల్లలు లేరు, వాస్తవంగా ఆమెకి నాకు పిల్లలు లేరు, ఒక మగపిల్లోడు పుడితే ఆడు సమూయేలు లాగుంటే సరే, సమూయేలు సంగతి తర్వాత. సాతాను కడదు, నీవు దేవుని బిడ్డవు కదా, నీకెందుకు పిల్లలు కలగలేదు, నీవు దేవుని బిడ్డవు కదా, ప్రార్థనకు పోతావు కదా, బుధవారం ప్రార్థనకు పోయావు, శనివారం ప్రార్థనకు పోయావు, 1వ తారీఖు ప్రార్థనకు వెళ్ళావు, 20వ తారీఖు ప్రార్థనకు వెళ్ళావు, నీకెందుకు దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు? అసలు దేవుడు అంటా ఉంటాడు, ఒరే సాతానుగా, ఇంకొక మాట మాట్లాడితే మర్యాద ఉండదు, వేదవా ఏమనుకుంటున్నావురా, నీకు ఎవడరా నీవు, అసలు నాకు పిల్లలు లేరేమో కానీ 10 మంది పిల్లల కంటే శ్రేష్టమైన భర్తను దేవుడు నాకు ఇచ్చాడు. చెప్పకూడదు మొదటి గంట గంటి గంటి గంటికి హాలలోయా. ఎంత మంచి భర్త, ఎవరుకున్నారు ఇలాంటి ఒక మంచి భర్తను దేవుడు ఇచ్చాడు. ఎంత కేరింగ్ నా భర్తకి. మరి పిల్లలు దేవుడు ఇచ్చేటప్పుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దగ్గర లేని దాని, మన దగ్గర ఏమి లేవో దాని గురించే ఫోకస్ చేస్తాడు, దాని గురించే మాట్లాడతాడు. ఒకవేళ భర్త దుర్మార్గుడు అనుకోండి, పిల్లలు మంచివాళ్ళు ఉంటారు కదా, పిల్లల్ని బట్టి ప్రభువుని స్తుతించు. ఏమ్మా మీ ఆయన పరమ దుర్మార్గుడు అంటగా, పచ్చి వ్యభిచారి అంట కదా, దుర్మార్గుడు అంటగా, కొంపల మీద తిరుగుతాడంటగా, కొంపకు రాడంట కదంటే, నా పిల్లలు చాలా మంచివాడు అండి ఆంటీ గారు, నా పిల్లలు చాలా మంచివాడు, మా బాబు ఉన్నాడు కదా, అసలు ఎంత జా మాయ్, నేను మీ ఆయన గురించి మాట్లాడు, మా ఆయన సంగతి తర్వాత కానండి, నా పిల్లలు ఎంత మంచి పిల్లలు, అసలు నిజంగా ఇంత మంచి బిడ్డలను దేవుడు ఇస్తాడని నేను అనుకోలేదండి. మా వాడికి ఎంత కేరింగ్ అండి, వాడు 12 సంవత్సరాలు ఆ చిన్న వయసులో వాడు ఒక మగరాయుడిలాగా, మమ్మీ నేను ఉన్నాను నువ్వేం భయపడుతుంది అంటుంటే నాకు కొండంత ధైర్యం వస్తుంది. మా అమ్మాయి అండి 7 సంవత్సరాలండి, దానికి ఎంత కేరింగ్ అండి. మా పెద్ద బాబుకి 13 సంవత్సరాలండి, ఎంత బాధ్యత అండి దానికి. అసలు నేను ఎప్పుడన్నా నీరసంగా ఉంటే, మమ్మీ నీరసంగా ఉన్నావా, నేను దోశ ఇస్తా నీకు, దోశ వేసేస్తాను మమ్మీ, నీవు కూర్చోమంటారు, నీకు రాదులేమంటే యూట్యూబ్లో చూసి చేస్తానులేమ్మా, నువ్వు కూర్చో, నువ్వు కూర్చోమ్మా నేను చేసేస్తాను అంటాడు. ఎంత కేర్ మా, నీ భర్త తాగుబోతుంట కదా, నీ భర్త వ్యభిచారంట అంటుంటారు వాళ్ళు, ఏ నా భర్త సంగతి పక్కన పెట్టండి, నాకు నీతివంతులైన బిడ్డలను దేవుడు దయచేశారు. చెప్పకూడదు మందిరి గట్టి, నా పిల్లల గురించి నాకు టెన్షన్. సాతాను గాడు మన దగ్గర లేని దాని గురించి ఫోకస్ చేస్తాడు. నీకేమి లేదో, నీ దగ్గర ఏమి లేవో దాని గురించే నొక్కాణించి 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 మాట్లాడుతుంటాడు. నీవేం మాట్లాడాలి తెలుసు, ఏసయ్య ఏమన్నాడు తెలుసండి, నా దగ్గర రొట్టె లేవేమో, తిని అరిగించుకుంటే అయిపోయే ఆహారం, భౌతికమైన ఆహారం లేదేమో, కానీ నా గుండెలో జీవాహారం ఉంది. చెప్పకూడదు మందరు గట్టిగా గట్టిగా, నా దగ్గర రొట్టె కాదు జీవాహారం ఉంది. మనిషి రొట్టె వలన కాదు దేవుని వాక్యం వలన బ్రతుకుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసయాత్రలో సాతానుడు అపవాది ఏ దిక్కుల నుండైనా రావచ్చు, ఎవరి ద్వారానా రావచ్చు, ఏ వేషం వేసుకున్నా రావచ్చు, నీ మానసిక స్థితి మీద కొడతాడు. ముందు నీ మనసును గాయపరుస్తాడు, నీ మనసును బలహీనపరుస్తాడు. నీవెందుకు ఇస్తున్నావు నీ మనసును ఆయనకి? నీ హృదయంలో నీవెందుకు ఆయనకు చోటిస్తున్నావు?
ఆయన మాటలకు ఎందుకు చెవియొగుతున్నావు? ఆ మాటలు ఎందుకు నీవు లోపలికి తీసుకుంటున్నావు? వాటికి ఎందుకు నీవు చోటిస్తున్నావు? ప్రభునందు బలవంతులై ఉండండి, ప్రభునందు శక్తిమంతులై ఉండండి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. భౌతికంగా మనం స్ట్రాంగ్గా ఉన్నామనుకోండి, ఎంతమంది జబ్బోళ్ళ మధ్యలోకి వెళ్ళినా మనం హెల్దీగా ఉంటాం, ఏ ఇన్ఫెక్షన్ రాదు మనకు. మనిషి ఎప్పుడైతే వీక్ అవుతాడో అప్పుడు మలేరియా అనే ఇన్ఫెక్షన్ రావచ్చు, టైఫాయిడ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ రావచ్చు, కరోనా అనే ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇన్ఫెక్షన్ వచ్చి మన మీద దాడి చేస్తుంది, వీక్ అయిపోతాం. అదే మన ఒంట్లో వ్యాధుల్ని నిర్మూలపరచగలిగిన శక్తి మన బాడీలో ఉన్నప్పుడు బలవంతులు ఎంత సమస్యల మధ్యలో హెల్దీగా ఉంటాడు. ఏంటంటే ఇన్ఫెక్షన్ ఏమి మనల్ని బలహీనపరచు. లోకంలో ఏంటంటే సాతాన్ కూడా ఒక ఇన్ఫెక్షన్ లాగా, ఆయన మాటల వల్ల కావచ్చు, ఆయన చేష్టల వల్ల కావచ్చు, నీ ఆత్మీయ జీవితాన్ని బలహీనపరచాలని, భౌతికంగా నేను బలహీనపరచాలని, నీ నేలకు ఒరిగేటట్లు చేయాలని రకరకాలమైన వేషాలు వేసుకొని రకరకాలమైన స్థితులు వచ్చి నిన్ను బలహీనపరుస్తాడేమో. కానీ అసలు నువ్వు బలహీనపడవలసిన అవసరం లేదండి, ఎందుకంటే దేవుని మహాశక్తి ఉండగా ఆయన మహాశక్తిని బట్టి బలవంతులై ఉందాం. ఆమె చెప్పండి అందరు గట్టిగా. సర్వాంగ కవచం మనసుకి, స్వటర్లు వేసాను, మఫ్లర్లు కట్టానయ్యా, సాతానుగడు నేను ఏం చేయడేమో, తాయిత కట్టానయ్యా ఏం చేయడేమో, మెడలో సిలివేశానయ్యా నాకేం జరగదేమో అని అనుకోదు. అయ్యా రాత్రి అయితే బైబిల్ని తల మీద పెడతాను, తల కింద పెడతానయ్యా, అప్పుడప్పుడు గుండెల మీద పెట్టుకుంటా, నాకేం కాదు కదా అని కాదు. ఈ కవచం కాదు, మానసికంగా ఆత్మీయంగా నీ హృదయానికి, నీ మీ మానసిక స్థితికి ఓ దేవుని కవచం, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. సత్యంగా ఉండండి, సత్యం కొరకు సాక్షిగా ఉండండి, నీతిగా జీవించండి, నిజాయితీగా జీవించండి, రక్షణ పొందండి. రక్షణమనే శిరస్త్రాణమును ధరించుకోండి, విశ్వాసమనే డాల్, విశ్వాసం. ఆమె చెప్పండి అందరు గట్టిగా. అదే విశ్వాసాన్ని కాదు, కళ్ళు మూసుకొని ఆయన చేతులు పట్టుకొని వెళ్ళిపోండి. ఎంత దూరం ఆయన, మీరు సేఫ్గా ఉంటారు అంతేకా, డోకానే లేదు. కళ్ళు మూసుకోండి అంతేకా, కళ్ళు మూసుకొని ఆయన ఫాలో అవ్వండి అంతే. డౌటే వద్దు, అనుమానమే వద్దు, సంశయమే వద్దు. ఆయన నమ్మండి, ఆయన వెంబడించండి, విశ్వాసమైన డాలును పట్టుకోండి. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సహితంగా ఉండండి. ఆత్మకట్టుగా జీవవాక్యాన్ని చేతపట్టి జ్యోతుల వలె ప్రకాశించండి. అపవాది సిగ్గుపడతాడు అంతేకా, అపవాదిని గుమ్మంలో కాదు, నీ అపవాది వీధిలో ఉండాలి అంతేకా. అపవాదిని ఒళ్ళు కూర్చోబెట్టుకుంటున్నారా? అపవాదికి గుండెకి గుండెలు సింహాసనం వేసి కూర్చుండబెడుతున్నారా? సాతాను సింహాసనం ఉన్న చోట మీరు ఉన్నారా? తుదకు మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా, గట్టి గట్టిగా హల్లెలూయా. ఒకటి రెండు మూడు మాటలు చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు మనల్ని ఎలా మనల్ని బలవంతులుగా చేస్తాడు, మనం బలవంతులుగా మారడానికి దేవుడు మనకిచ్చిన అనుభవాలు ఏంటో, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం త్వరగా. ఆయన దేవుని ఆశ్రయించండి, ఆయన బలాన్ని ఆశ్రయించండి, ఆయన సన్నిధిని నిత్యము మీరు వెతకండి. బైబిల్ సెలవిస్తుంది ఎప్పుడు మనం బలవంతులుగా మారుతాం అంటే, యెహోవాను ఆశ్రయించండి, ఆయన బలాన్ని ఆశ్రయించండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాం మెంటలీగా, స్పిరిచువల్గా, మనం ఎప్పుడు ఫిజికల్గా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటామంటే నిత్యము ఆయన సన్నిధిని వెతకాలి. ఆమె చెప్పండి అది గట్టిగా. నిత్యుడాని సన్నిధి నిండుగాను తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము నడిపించుమా. నిత్యుడాని సన్నిధి నిండుగాను తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా. హల్లెలూయా. పాడమంటే నేను రోజంతా పాడతాను, రోజంతా పాడతాను. మీరు కూర్చొని ఓపిక ఉండాలి కదండి, పాటలు పుస్తకంలో అన్ని పాటలు పాడతాను, మీతో పాడించగలుగుతాను కూడా. నిత్యము సన్నిధిని వెతకాలి, అప్పుడే మన బలవంతులు ఉంటాం. ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవం తోడు. ఈ ధైర్యం, ఈ బలం ఎలా వచ్చింది? రాజ సమ్ముఖాన నిలబడి రాజును ఎదిరించగలిగిన శక్తి ఎలా వచ్చింది? ధైర్యం ఎలా వచ్చింది? బలం ఎలా వచ్చింది? నడుము కట్టుకొని పరిగెత్తడం మొదలెడితే
నడుము కట్టుకొని పరిగెత్తే. రథాలు వెనక పోవాల్సిందే, రాజు వెనక పోవాల్సిందే, గుర్రాలు కూడా గుర్రాల కన్నా వేగంగా పరిగెత్తాడు ఏలియా. ఈ స్ట్రెంగ్త్ ఎక్కడిది, ఈ బలం ఎక్కడిది? అవతల 850 మంది బయలు దేవత, అష్టారోత దేవతల ప్రవక్తలు ఉన్నారు, యువతల ఒక్కడే ఉన్నాడు. 850 మంది ప్రవక్తలకి సమాధానం చెప్పాడు యువతల నిలబడి. ఈ ధైర్యం ఎక్కడిది, ఈ బలం ఎక్కడిది? మోకాళ్ళ మధ్యలో పెట్టి ప్రార్థన, తలపెట్టి ప్రార్థన చేస్తాడు. ఈ స్ట్రెంగ్త్ ఎక్కడ దీనికి, ఈ పరుగేంటి, ఈ ప్రార్థన ఏంటి? ఈ స్ట్రెంగ్త్ అంటే ఎల్లప్పుడూ దేవుని సన్నిత్యము నిత్యము 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 దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని వాక్యాన్ని వెతకాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆళ్ళు బలవంతులుగా ఉంటారు. మరి ఆ సన్నిధి విలువ మనకు తెలుస్తుందా? ఆ సన్నిధిని వెతుకుతున్నామా మనం? సిక్లగ్లో ఏడవడానికి కూడా శక్తి లేకుండా పోయేంతవరకు ఏడ్చాడు పాపం. కొన్నిసార్లు మీరు చూడండి, సింహం వచ్చినప్పుడు భయపడలేదు, ఎలుగుబంటి వచ్చినప్పుడు భయపడలేదు, అండ్ గొల్యాతుకు భయపడలేదు, ఫిలిస్తీన్లకు భయపడలేదు, కానీ కుటుంబం, కుటుంబ విలువలు నేను ఎప్పుడు చెప్తుంటాను, మనుషులు ఉన్నప్పుడు మనకు ఆ విలువలు తెలియదు. భర్త మంచి భర్త ఉన్నప్పుడు విలువ తెలియదు, భార్య ఉన్నప్పుడు విలువ తెలియదు, పిల్లలు ఉన్నప్పుడు తెలియదు ఆ విలువ. సడన్గా ఒకరోజు ఫ్యామిలీ లేదు, భర్త లేదు, పిల్లలు లేరు, భార్యలు లేరు, కుటుంబ సభ్యులు లేరు, ఊరంతా తగలబడిపోయింది, అయోమయమైన పరిస్థితి, ఏమి చేయాలో తోచి చతికిల పడిపోయాడండి. ఇక ఏడవడానికి కూడా శక్తి లేకుండా పోయేటట్లు ఏడ్చారు 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 ఏడ్చారు. ఇక ఓపిక లేకుండా పడి ఉన్నారు, ఎవరికి వాళ్ళు సణుగుతున్నారు, కొట్టి చంపేద్దాం అనుకుంటారు కొంతమంది. అలాంటి పరిస్థితిలో దావీదు దేవుని సన్నిధిని వెతికాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఏ పోదును ధరించుకుని యాజకుడిని పిలిచి దేవుని సన్నిధిలో విచారణ చేశాడు, దేవుని సన్నిధిలో విచారణ చేశాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, దేవుని ప్రసన్నతకు వచ్చాడు. మీకు జీవితంలో పోరాటాలు సమస్యలు వచ్చినప్పుడు ముందు మోకరించండి, దేవుని సన్నిధిని వెతకండి, దేవుని సన్నిధిని కనిపెట్టండి, 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 కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన సన్నిధి మీ మీదకు వచ్చేసరికి మీరు బలవంతులుగా లేచి నిలబడతారు. చెప్పండి కూడా మందరు గట్టి 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 హాలే. ఆయన మహిమ మీ మీదకి రావాలి, ఆయన ప్రసన్నత రావాలి, వెతకాలి. దేవానా దేవుడవు నీవే వేకువనే నేను నిన్ను వెతుకుతాను, నీ బలమును నీ ప్రభావమును చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనిచి ఉన్నది. దేవా వేకువనే లేచి నీ బలాన్ని చూడాలి, నేను బలవంతులుగా నిలబడాలి. విచారణ చేసినండి ప్రభు సన్నిధి. దావీదుకు ఆ దేవుని సన్నిధిని వెతికే అనుభవం ఉంది. అందుకే సమస్యలు వచ్చినప్పుడు నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు అన్నాడు. నీ సన్నిధి నుండి నన్ను వెళ్ళగొట్టొద్దు, నీ ప్రజెన్స్లో నేను ఉండాలి, నీ సన్నిధి నాతో పాటు రావాలన్నాడు మోషే గారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆ సన్నిధి విలువ తెలియాలి మనకు. ఆమె సన్నిధిలో కనిపెట్టాలి 6 రోజులు. నేను మొన్న ఒక వర్తమానంలో మోషే గురించి చెప్పానండి. మోషే గారు దేవుని సన్నిధికి వెళ్ళి 6 రోజులు మౌనంగా కనిపెడుతున్నాడు, మౌనంగా కనిపెడుతున్నాడు. ఏ దేవుని శబ్దం వినపడలేదు, స్వరం వినపడలేదు, అలాగే వెయిటింగ్. 6 రోజులు 6 గంటలు కూర్చోమని చూద్దాం. ఆవరమంటుంటారు కొంతమంది. 6 గంటలు కూర్చోమని చూద్దాం ప్రార్థనకి. మీరు ఎప్పుడొచ్చారు? 7కి వచ్చి ఉంటారు. ఇప్పుడు దగ్గర 9, 2 అవర్స్ అవులా. 7 కూడా రాలేదు కొంతమంది. 7:30కి వచ్చారు కొంతమంది, 8కి వచ్చారు కొంతమంది, 8:30కి వచ్చారు. అలవాటే మీకు. రావడమేమో లేటుగా వస్తారో, వెళ్ళడానికేమో త్వరపడతూ ఉంటారు, వేగిరపడతూ ఉంటారు. మోషే గారు 6 రోజులు కనిపెడుతున్నాడు, 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 కనిపెడుతున్నాడు. 6 రోజుల తర్వాత 7వ రోజు దేవుని స్వరం వినబడింది. మోషే మోషేని, దేవుని మాట వినబడేంత వరకు సన్నిధిలో కనిపెడుతున్నాడు, 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 కనిపెడుతున్నాడు. ఆ సన్నిధిని గురించిన ఆసక్తి, ఈరోజు ఆ కనిపెట్టే అనుభవం. బైబిల్ అదే చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందరు. వాళ్ళు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారు, వాళ్ళ పరుగులు అలుపుండదు, వాళ్ళు అలసిపోరు, వాళ్ళు సొమ్మసిల్లిపోరండి, వాళ్ళ పరుగులు అలుపుండదు. ఈరోజు ఎందుకు అలసిపోతున్నావు? ఆత్మీయ జీవితంలో అలసిపోయానంటుంటారు. ఎందుకు అలసిపోతున్నావు? గుండెలు అవసేటట్లు ఏడుస్తుంటారు, అలసిపోతూ ఉంటారు, సొమ్మసిల్లిపోతుంటారు. ఆయన సన్నిధి కోసం కనిపెట్టేవాళ్ళు, ఆయన కోసం కనిపెట్టేవాళ్ళు ఎన్నటికీ బలహీన పడరండి. ఆమె చెప్పండి అందరు గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి దేవుడు చెప్పాడు, దేవుని సన్నిధి విచారణ చేసి దేవుడు చెప్తే వెళ్ళి పోగొట్టుకున్నదంతా తిరిగి తెచ్చుకున్నాడు. ఆత్మీయ జీవితంలో ఏదో పోగొట్టుకొని బలహీన పడిపోయి ఇంకంతే అయిపోయింది, లైఫ్ అయిపోయింది,
ఇక ముందుకు వెళ్ళా, మార్గాలు కనపట్టలేదు, ఎవరు వచ్చారో తెలీదు, ఏం జరిగిందో తెలీదు, ఏం చేస్తాము? ఒక వస్తు పోతే సీసీ కెమెరాలో చూసి ఆ సీసీ కెమెరాలు ఏంటో, మరి దొంగలు ఎప్పుడు బట్టి ఇవ్వలేదు, మనల్నే పట్టిస్తుంటుంది అది. ప్రైజ్ లార్డ్. సీసీ కెమెరాలు చూడండి, సీసీ కెమెరాలు చూడమంటుంటారా, అది పొరపాటున, అదేంటో మరి ఆ సీసీ కెమెరాలకు దొంగలకి ఏం కనెక్షన్ మనకు తెలియదు, కానీ దొంగలు ఒక్కరోజు పట్టిలా అది, ఎప్పటికి మనల్నే పట్టిస్తుంటుంది. ఎవరు వచ్చారో తెలీదు, ఏం జరిగిందో తెలీదు, ఏమైపోయారో తెలియదండి. అంత అయోమయ పరిస్థితి. సన్నిధిలో వచ్చి కనిపెట్టి ప్రార్థన చేశాడు. ఏ పోదును ధరించిన యాజకుడిని పిలువనంపించి విచారణ చేస్తే దేవుడు అన్నాడు, వెళ్ళు, కూర్చున్న వెంట్రా బాబు, లే పైకి, రాజువేనా నీవు, లే పైకి వెళ్ళు, నీ వాళ్ళందరిని తప్పక తీసుకొచ్చుకుంటావు, నీవు నీ వాళ్ళందరూ నీవు దక్కించుకుంటావు అని ప్రభు చెప్పాడు. దావీదు వెళుతుంటే తను పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించడానికి కావలసిన వాటన్నిటిని దేవుడు సమకూర్చాడు, పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి తెచ్చుకున్నాడు. చెప్పలు కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హాలలూయా హాలలూయా హాలలూయా. ఏడ్చి 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 ప్రలాపించి సొమ్మసిల్లు పోయావా? ఇక లేవాలి ప్రభు కోసం, లేచి ప్రకాశించాలి ప్రభు కోసం. దేవుని వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది, దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. ఆయన ఆయన వాక్యం వలన, ఆయన సన్నిధి వలన నీవు బలవంతుడుగా మారుతావు. ఆమేన్. సిల్వర్ స్పూన్ అని ఒక స్టోరీ ఉంది, చెప్పనా? సిల్వర్ స్పూన్ స్టోరీ ఒకటి ఉంది, చెప్పనా? ఒక స్టోరీ, ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళాడండి. ఇంటికి వెళ్తే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఆయనకి పాయాసం చేసి ఇచ్చారు. ఏ ఆయాసం అండి? పాయాసం చేసి ఇచ్చారు. సరే, ఒక గిన్నెలో పాయాసం పోసి, ఒక వెండి స్పూన్ ఉంది వాళ్ళ ఇంట్లో, సిల్వర్ స్పూన్ ఒకటి ఉంది. ఏ స్పూన్ అండి అది? వెండి స్పూన్ ఉంటే, సరే అయ్యారండి ఇది వెండి స్పూన్ అండి, దీంతో తినండి అంటే, పాప ఆయన పాయసం తింటా ఉంటే వీళ్ళు ఆయి పని మీద ఉండి అటు తిరుగుతున్నారు, పాయసం అంతా తిన్నాడు. ఆ తర్వాత ఆ స్పూన్ని ఆ గిన్నెలను కడిగేసి, వెండి స్పూన్ కదండి, వాళ్ళు డైలీ చదివే బైబిల్ అక్కడ ఉంటే దానికి జిప్పేసున్నారు, బైబిల్ కవర్ ఉంటుంది కదండి. ఆయన ఏం చేశారంటే బైబిల్ ఓపెన్ చేసి, గోల్డ్ సిల్వర్ స్పూన్ కదా, సరే బైబిల్లో పెడదామని తుడిచేసి నీట్గా బైబిల్లో పెట్టి జిప్పేసేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేసేసాడు, ఆ తర్వాత వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా చూసుకోలే. మన ఆడవాళ్ళు, మన సహోదరులు కొంతమంది ఉంటారండి, లక్ష లక్షలు సంపాదిస్తుంటారు, కానీ వాళ్ళ మనసంతా డబ్బాల మీద ఉంటుంది. దేని మీద ఉంటుందండి? నాకు మన విశ్వాసులు తల్లులు అవి తెచ్చిస్తూ ఉంటారు, చెనక్కాయలని ఉడకబెట్టుకొని, మొక్కజొన్నని ఉడకబెట్టుకొని, ఆ తర్వాత గనసగడ్డనా ఏమంటుందని, గెనసగడ్డ దాన్ని ఉడకబెట్టుకుని, అంత ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. ప్రైజ్ లార్డ్. అవన్నీ ఉడకబెట్టుకుని డబ్బాల్లో పెట్టుకుని తీసుకొస్తారనమాట. ఏం డబ్బాలు అవి? ప్లాస్టిక్ డబ్బాలు. కాస్టా బాగా అది? బాగా కాస్ట్లీ ఉంటుందమ్మా, చెప్పాలి, షాపింగ్ చేసేవాళ్ళు చెప్పాలి. ఏంటండి తీసుకొస్తారు వాళ్ళు నా దగ్గర కేక్లు సంథింగ్ ఏదో మొత్తం మీద ఆ డబ్బాలో తీసుకొస్తారు. ఏది స్త్రీల గుడికి వచ్చినప్పుడు, లేకపోతే స్పెషల్ ప్రేయర్ మీటింగ్ వచ్చినప్పుడు తీసుకొచ్చి నాకు ఇస్తారు. నేను కొంచెమే తింటాను, నేను ఆడ తింటాను చెప్పండి, ఏదో కొంచెం అట్లా నేను తిని వదులుతాను. ఆ తర్వాత మన వెనక ఉంటారు కదండి పెద్ద టీము, మన కళ్ళు మూసి కళ్ళు తెరిచినప్పుడు మొత్తం ఖాళీ చేస్తారు. మొత్తం మీద న్యాయం జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. న్యాయం జరుగుతుంది, అన్యాయం మాత్రం జరుగుతుంది. సరే అంతవరకు ఓకే. ఆ తర్వాత డబ్బాలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా పాపం మన బ్రదర్స్ ఎక్కడో దాస్తారు. వీళ్ళు ఏవో వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత వస్తారు, అయ్యా బాబు 10 డబ్బాలు ఉన్నాయి. 10 డబ్బాలు అంటే, అమ్మ మీది ఏ డబ్బా తెలియట్లేదమ్మా అంటే, 10 డబ్బాలు ఉన్నాయి బాబు, మాకేం తీసుకోవాలన్నా బాధ లేదు, కానీ మా డబ్బాలు మాకు ఇచ్చేయండి, మా డబ్బాలది ఏం మహిమ ఉందమ్మా అని అంటే, అవన్నీ చెప్పొద్దండి, నా డబ్బా ఇది, నా డబ్బా కాదు అంటే. ఎంతమంది తలలు తెచ్చుంటారు, ఎన్ని డబ్బాలు ఉంటాయి, కొన్నిసార్లు రూమ్లో పేర్చిపెట్టుంటారు, రకరకాలమైన డబ్బాలు, రకరకాలమైన షేపు, రకరకాలమైన కలరు డబ్బాల గది అది. మొత్తం మీద అప్పుడప్పుడు మన బ్రదర్స్ అవన్నీ చూసి గుర్తుపెట్టుకుని, అమ్మ ఈ డబ్బాలు మీవి అని డబ్బాలు పంచుతూ ఉంటారనమాట. డబ్బాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంటుంది అప్పుడప్పుడు. అప్పుడు నేను నవ్వుకుంటాను, సరే ఇంత కాస్ట్లీ ఫుడ్ తెచ్చారు కదా, ఆ డబ్బాది ఏముంది అనుకుంటే, నో ఐ వాంట్ మై డబ్బా. ప్రైజ్ లార్డ్. సరే పాపం ఈయన ఫాస్ట్ గారు వెళ్ళిపోయాడు,
పాస్టర్ గారు వెళ్ళిపోయాడు, స్పూన్ దాంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళు అప్పుడు చూసుకోలే, ఒక రెండు రోజుల తర్వాత అవి వెండి స్పూన్ కనబడలేదు, సిల్వర్ స్పూన్ కనబడలేదు, సిల్వర్ స్పూన్ కనబడలేదు. వెతికారు కనబడలేదండి. కనబడకపోయేసరికి ఎవరికి ఇచ్చాము మనం అంటే గుర్తు చేసుకుంటాం, మనం 2-3 డేస్ క్రితం పాయసం గిన్నెలో వేసి ఇచ్చాము, ఆ రోజు నుండి కనబడలేదు అంటే పాస్టర్ గారిని అడగాలంటే కొంచెం అడగలేరు కదండి, సాహసించి. అప్పుడు ఏమంటది వాళ్ళు ఆయన చూసి, ఏమండి పాస్టర్ గారే తీసుకెళ్ళడే, నోరు మీ సైతానకి ఏం మాటలు మాట్లాడుతున్నావు, 10,000 సంఘానికి ఆయన అధిపతి, కాపరి ఆయన, ఆయనకేం గతి పట్టింది మన స్పూన్ తీసుకెళ్ళడానికి. లేదు లేదండి, ఆ రోజు నేనేనండి అసలు స్పూన్ పెట్టించాను అంటే నోరు మీ తొందరపడి మరి అడిగాము, మరి అసలే స్పూన్ మన చేతిలో ఉంటుంది, మైక్ ఆయన చేతిలో ఉంటుంది, ఎందుకు వచ్చిన పంచాయతీ అని అనంటే ఆయన, నేను చెప్ప ఆడవాళ్ళ మనసు ఆగదు కదండి పాపం, ఆమె మనసు ఊరుకోలేదండి. 3 నెలల తర్వాత ఇంకొకసారి పాస్టర్ గారి ఇంటికి వచ్చాడు. పాస్టర్ గారు అంటే ఒక మాట అంటాను, మీరు ఏమనుకోరు కదా అన్నాడు. ఏమనుకుంటాను చెప్పంటే, మీకు 3 నెలల క్రితం మా ఇంటికి వచ్చినప్పుడు పాయసం వేసి ఇచ్చాను గిన్నెలో, అప్పుడు వెండి స్పూన్ ఇచ్చాను మీకు గుర్తుందంట, గుర్తుంది కదమ్మా నాకు, నేనెట్ట మర్చిపోతానమ్మా ఆ పాయసాన్ని మర్చిపోను, ఎందుకంటే ఆ పాయసం తాగిన తర్వాత 3 రోజులు నాకు ఆయాసం వచ్చింది, అంత తేలిక నేను మర్చిపోను కదమ్మా ఆ పాయసం గురించి. సరే ఆయాసం సంగతి పక్కన పెట్టండి కానీ అయ్య గారు, నేను ఆ రోజు వెండి స్పూన్ ఇచ్చానండి మీకు అంటే, ఇచ్చారు కదంటే, మరి ఆ స్పూను ఆ రోజు నుండి కనబడట్లేదు, మీరు తీసుకెళ్ళారని నేను అనుకోవట్లేదు కానండి, మరి మీరు ఎక్కడనే ఎట్లా అయిపోయిందో గుర్తు రావట్లేదండి, అది నాకు ఇష్టమైన స్పూన్ అండి అసలు అని అంటే, బైబిల్ తీసుకురా అన్నాడంట. బైబిల్ తెప్పో అని చెప్పంటే బైబిల్ తీసుకొస్తే జిప్ ఓపెన్ చేస్తే స్పూన్ ఎక్కడుందండి, బైబిల్ అని అంటే పాస్టర్ గారికి అర్థమైన విషయం ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళు బైబిల్ ఓపెన్ చేసి ఎన్ని రోజులు అయ్యిందికి, 3 మంత్స్. ఈ 3 నెలల్లో ఏ ఒక్కసారి బైబిల్ తెరిచున్నా ఆ సిల్వర్ స్పూన్ వాళ్ళకి దొరికిండేది. పాస్టర్ గారు అన్నారు, చూద్దాం మీరు కష్టాలు చెప్పి కృంగిపోయి ఏడ్చి రకరకాలమైన పరిస్థితులు ఉండగా ఎందుకు సమస్యలు పోవట్లేదు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎందుకు పోవట్లేదు, ఎందుకు ఈ పేచులు ఈ సమస్యలు ఏంటి అని నేను ఆలోచిస్తే నాకు అంతు చిక్కలేదు. సరే ఇంట్లో దేవుని సన్నిధి ఉందా, దేవుని వాక్య ధ్యానం ఉందా అని ఒక చిన్న పరీక్ష కోసం నేను మీరు మొన్న ఇచ్చిన ఆ వెండి స్పూన్ దీంట్లో పెట్టాను. మీరు 3 నెలలు ఏ ఒక్కరోజు బైబిల్ తెరిచినా ఆ స్పూన్ దొరుకుండేది, బైబిల్ తెరిచి మీరు చదువుంటే దేవుని ప్రసన్నత మీ ఇంట్లో ఉండు ఉండేదమ్మా. మీ సమస్యలంటికి మూలం, మీరు వీక్ అయిపోవడానికి బలహీనం అయిపోవడానికి సమస్యల సుడిగుండాల్లో చిక్కుకోవడానికి గల కారణాలండి. దేవుని ప్రసన్నతలో మీరు లేరు. వాక్యం చదవండి, వాక్యానికి ఉన్న శక్తి ఏం చెప్పనండి. ఒక్కొక్కసారి మనం కారులో వెళుతూ ఉంటాను, దిగులు మనుషులు అన్న తర్వాత దిగులు లేకుండా, నేను మనిషిని కానీ నేనేమన్నా మిషన్నా చెప్పండి, నేను కూడా మనిషి, నాకు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఎమోషన్స్ ఉంటాయి కదండి మనుషులు కాబట్టి. వెళ్తూ ఉంటాను, ఒక్కొక్కసారి ముందు ఒక ఆటో పోతూ ఉంటుంది, ఆటో మీద ఒక వాక్యం రాస్తున్నారు, దిగులు పడకు నేను నిన్ను బలపరుస్తాను, చెప్పకూడదు మొదలుగట్టి. నిజంగా అసలు ఆ వాక్యం చదివేసరికి, ఆటో మీద ఉన్న వాక్యం చదివేసరికి ఎక్కడో లేని బలం, అసలు ఎనర్జీ లెవెల్స్ 0, బలహీనంగా ఉన్నప్పుడు ఆ వాక్యం ఆటో మీద ఏదో ఆయన ఎందుకు రాసుకున్నాడో తెలియదండి, ఆ వాక్యం చదివినప్పుడు మనకు ఆటో మీద ఉన్న వాక్యం కూడా మనల్ని ధైర్యపరుస్తుంది. ఆమేన్. విశ్వాస జీవితంలో సేవా రంగంలో ఈ 25 సంవత్సరాలు 15 సంవత్సరాల విషయాలు ఏంటో కానీ ఈ పది పన్నెండు సంవత్సరాలు ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో హింస, ఎన్నో శ్రమలు, ఇవన్నీ దాటుకుంటూ వెళ్తున్నాను నా లైఫ్లో నేను. ఎన్నెన్నో సేవ అంటే అంత సాఫీగా ఉండదండి. ఒక్క ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, ఆ 2 పిల్లలతో ఆ తల్లిదండ్రులు చాలా కష్టాలు పడుతుంటారు. 2 పిల్లలతో తల్లిదండ్రులు చాలా కష్టపడుతుంటారు. అమ్మాయి మాట ఎందు, ఆ బాబు ఇంటి పట్టున ఉండడు, రాత్రి 12 అయినా ఇంటికి రాడు, ఈమె నిద్రపోదు ఆ తల్లి, ఎక్కడున్నాడు, ఫోన్ చేస్తే ఎత్తి సావుడు, ఫోన్ అయితే అమ్మ నేను ఇక్కడ ఉన్నాను, పలానా సెంటర్లో ఉన్నాను, అర్ధరాత్రి వేళ రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఏమంటుందని, ఏంటయ్యా ఏంటని రాత్రిలో రోడ్ల మీద అమ్ముతారు కదా అని ఏమంటారు, ఫుడ్ కోర్టు దగ్గర ఉన్నానమ్మా, ఫుడ్ కోర్ట్లో ఉన్నాను, తింటున్నాను, వచ్చేస్తాను, ఒక మాట చెప్తే ఆ తల్లి పడుకుంటుంది కదా, నాకు ఫుడ్ వద్దమ్మా, నేను తినేసాను, మీరు తినేసి మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఆమె బాధ ఏంటంటే వాడు తింటే సరే లేకపోతే ఫ్రిడ్జ్లో పెడదామని ఆమె పాపం, ఆమె బాధ ఆమెకి, ఆడు ఎక్కడున్నాడో తెలియదు అయ్యా. ఏ 2 పిల్లలతో ఆ తల్లి అల్లాడిపోతుంటుంది,
ఆ అమ్మాయి ఉందనుకుంటారా, ఏందో మరి ఎప్పుడు చూసినా ఆ ఫోన్లో ఆ చాటింగ్ ఎవరితో ఏంటో తెలీదు, ఆ మేకప్లు ఏంటో, ఆ ఫోటోలు ఏంటో, అసలు ఎటు పోయి ఎటు వస్తుందో తెలీదు, వద్దు పాప అని చెప్తున్నా విందనమాట. ఫోటోలు దిగి దేంట్లో పెడతా ఉంటుంది, వాట్సాప్లో వాటిలో పెట్టి వాళ్ళు పంపిస్తూ ఉంటుంది, ఫేస్బుక్లో పెడుతుంది, ఎటు పోయి ఎటు వస్తుందో తెలీదు, ఏ అవమానం తెస్తుంది మంచి పిల్లే, ఏ అవమానం తెస్తుంది అని భయం వీళ్ళకి. ఇవన్నీ నాకు చెప్తున్నప్పుడు నేను అనుకుంటున్నాను, ఇద్దరు పిల్లలతో వీళ్ళు ఇంత అల్లాడిపోతున్నారే, మరి పరిచర్యలో సేవలో, పరిచర్యలో సేవలో ఎన్నో కుటుంబాలు, ఎన్నెన్ని పోరాటాలు, ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య రకరకాలమైన రంగుని పులుముకొని వస్తూ ఉంటుంది. ఆ సమస్యలన్నిటిని ఎలా ఎదిరించాలో, ఆ సమస్య నుండి ఎలా, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో, వాళ్ళకి ఎలా ఆలోచన చెప్పాలో, ఎన్నో సమస్యలు ఉండి వీటన్నిటిని అధిగమించి నిలబడి సేవ మానట్లేదు, సువార్త ప్రకటించడం మానట్లేదు, వాక్యం ప్రకటించడం మానట్లేదు, ఆరాధన చేయడం మానట్లేదు, ఇన్ని సమస్యల మధ్యలో కూడా నిలబడి నోటి మీద ఉన్న చిరునవ్వు చెరగకుండా దేవుని సలు నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ నేను ధైర్యపడుతూ అనేకులు ధైర్యపరుస్తూ నేను బలం పొందుతూ అనేకులకి బలానికి సంబంధించిన రహస్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను అంటే దీని అంతటి కారణం ఏం తెలుసండి, దేవుని వాక్యమే నన్ను బలపరుస్తూ ఉంటుంది. చెప్పలు కూడా మందరి గట్టి వాక్యం 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 సన్నిధి నన్ను బలపరుస్తుంది. ఆమేన్. అండ్ ఆయా సందర్భం నేను చాలాసార్లు చెప్పానండి, ప్రయాణాలు చేసి ఒక్కొక్కసారి చాలా వీక్ అయిపోతున్నాను, సమస్యలు పోతాను. మొన్న నేను చాలా వీక్గా ఒక మీటింగ్కి వెళ్ళాను, చాలా వీక్, అసలు ఎంత వీక్గా ఉన్నట్టు అంత వీక్గా ఉన్నాను. ఆ మీటింగ్కి వెళ్ళాను, అక్కడ వాక్యం చెప్పొచ్చాను, నాకు ఆ రోజు సాటిస్ఫాక్షన్ లేదు. అరే దేవుని పని అంటే హెల్త్ ఎందుకోసం అంటే ఏదో తిని హుషారుగా తిరగాలని కాదండి, దేవుని పనికి న్యాయం చేయాలి. దేవుడు, నేను మధ్యాహ్నం కూడా అదే అనుకుంటున్నాను, సాయంత్రం ఇంతమంది విశ్వాసులు వస్తారు, వాళ్ళకి దేవుని మాటలు చెప్పాలి, ఎవరెవరు ఏ సమస్యలతో వస్తారు వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి, శక్తినివ్వండి అయ్యా అని ప్రార్థన చేసుకుంటాను నేను. సో నేను చాలా బలహీనంగా ఉండి ఆ రోజు మీటింగ్కి వెళ్ళానండి. నిజంగా ఒక్కొక్కసారి నేను చాలా వీక్గా మీటింగ్కి వెళ్తాను, ఆ మీటింగ్కి వెళ్ళంగానే మరి ఎక్కడ లేని బలం నాకు వస్తుందండి, నాకు అర్థం కాదు. ప్రైజ్ లార్డ్. వాక్యం చెప్పేంతవరకు బాగా చెప్తాను, నాకు ఒకవేళ గొంతు బాగలేకపోతే ఎలాగలాగో పాడతాను, దగ్గుతూనే ఉంటాను పాడుతూనే ఉంటాను, దగ్గుతూనే ఉంటాను పాడుతూనే ఉంటాను. మొత్తం మీద మీటింగ్ అంతా ముగించుకొని కొన్నిసార్లు మీటింగ్ అయిన తర్వాత కిందకి దిగుతున్నప్పుడు తాబేళ్ళు వాళ్ళ తమ్ముళ్ళలాగా నడుస్తూ ఉంటాను. నాతో అంటారా, ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, నా స్టేజ్ దగ్గర తాబేళ్ళు వాళ్ళ తమ్ముళ్ళలాగా నడుస్తున్నావు ఏంటంటే, అదేంటోరా బాబు నేను వీక్గా వేదిక మీదకి వెళ్ళాను, కానీ ఆయన స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ఆయన ప్రసన్నత నా మీద దిగి వస్తున్నవాడు, దిగి వస్తున్నప్పుడు ఆయన సన్నిధి, ఆ సన్నిధి నాకు బలాన్ని ఇస్తుంది. ఆమెన్ చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రసన్నతను నిర్లక్ష్యం చేసుకోదు, సన్నిధి నిర్లక్ష్యం చేసుకో, ఎన్ని సమస్యలను మోకరించి ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, అప్పుడు దేవుడు బలమైన ఆత్మచేతని నింపుతాడు. హల్లెలూయా. నీవు కృంగి నేలన పడి ఉన్నా నిక్కి నిలబడతావు ప్రభు కోసం. చెప్పట్లు కూడా మందరు గట్టిగా ప్రభు నందు బలవంతులై బలవంతులై బలవంతులై. ఆమేన్. ఫాస్ట్గా ఇంకొక రెండు రెఫరెన్స్లు, కొంత వివరణ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండో మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18 వాక్యం ఫాస్ట్గా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మైక్ పెట్టలేదు నాన్న, కొంచెం చూడండి, చదవండి. సిలువను గుర్చిన వార్త అంటే మైక్లో చదివితే లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వినబడతారు, అంత అంతే. మీరు బాగా చదివారు కాదంటలేదు, అంటే మైక్లో చదివితే సో లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వింటారని అంతే. ఓకే చదవండి. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. చూడండి, సిలువను గురించిన వార్త లోకంలో వెర్రితనం. ఏంటి సిలువ? ఆయన రక్షించుకోలేకపోయాడు, మిమ్మల్ని ఏమి రక్షిస్తాడని యేసు సిలువను గురించి మాట్లాడుతున్న వాళ్ళు. నిజమే, లోకస్తులకు అది వెర్రితనం. చాలామంది మన చర్చి పక్కన, చర్చిల పక్కన ఇల్లు కట్టుకోవాలంటే, మీరు వచ్చి ఇక్కడ చర్చి కట్టారండి, మేము వచ్చి ఎలా ఉండాలి ఇక్కడ చర్చి పక్కన? ఏమైంది చర్చి పక్కన ఉంటే ఏమైంది? మేబీ సౌండ్ ఏమైనా ఉందంటే అది ఓకే, సౌండ్ ఎక్కువగా ఉంటుందంటే అది ఓకే, అది ఒప్పుకోవలసిన విషయం. సౌండ్ ఎక్కువగా ఉంటుంది, జనాలు వచ్చిపోతూ ఉంటారు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉందంటే అది ఓకే. ఆ చర్చి పక్కన మేము ఉంటే అసలు మేము ఆరిపోతాము, మేము జారిపోతాము, మేము ఆరిపోతాము అంటూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే సిలువ నీడ పడకూడదండి అంటుంటారు కొంతమంది. ఏముంది సిలువ నీడలో?
సిలువ నీడలో ఏ కీడు లేదు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి అది వెర్రితనం, నీడ పడకూడదండి, నీడ పడితే. అందుకే చర్చిల పక్కన కూడా ఎవరు పెద్దగా ఇల్లు కట్టరు, ఎందుకంటే నీడ పడితే ఏసయ్య పడిన శ్రమలు మాకు వచ్చేస్తుందేమో. ఎందుకంటే వాస్తవంగా సిలువ అనేది ఒక శాపగ్రస్తమైనది, ఒక శపించబడిన వాడు మాత్రమే సిలువ మీద వ్రేలాడతాడు. శాపగ్రస్తమైనది, శాపానికి సూచన సిలువ. అది అందరికీ వెరితనం, అది అనుకుంటారు అందరూ. కానీ ఆత్మీయ జీవితంలో విశ్వాసులైన మనకు దేవుడు ఆ సిలువను విలువగా మార్చి, ఆ సిలువను మన పాపాలన్నిటిని క్షమించి, సిలువను మనకు ఆశీర్వాదకరంగా ప్రభువు మార్చాడు. సిలువ విలువైనది, సిలువ విలువైనది. ఆ సిలువ నీడలోనికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మన శక్తిమంతులుగా మారుతాం. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. నశించే వాళ్ళకి అది వెర్రితనం, కానీ ఆ సిలువను గురించిన వార్త రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అందుకే సిలువ నీడలోనికి రావాలి మనం. ఆ నీడలో ప్రశాంతత ఉంది, ఆ నీడలో మనకు శక్తి ఉంది, ఆ నీడలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. సో సిలువను గురించి స్మరించాలి, సిలువను గురించి పాడాలి. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. సిలువను గురించి పాడండి, యేసు రక్తాన్ని గురించి పాడండి. ఎందుకంటే యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తాన్ని ఉచ్చరిస్తుండగానే, సిలువను స్మరిస్తుండగానే చీకటి శక్తులన్నీ తొలగిపోతాయి అంతే. ఆమేన్. సో సిలువలో మనకు శక్తి ఉంది, సిలువను గురించి స్మరించండి. అన్నాడని చెప్పి వెంటనే ఒక సిలువను, బంగారు సిలువో, వెండి సిలువో, ఇత్తడి సిలువో, లేకపోతే ఇనుము సిలువో, స్టీల్ సిలువో, ప్లాస్టిక్ సిలువో ఒకటి చేసి మెడకు తగిలించుకోమని కాదు నేను అనేది. మన భౌతిక దేహంలో ఆ సిలువ ఉండాలని కాదు. కొంతమంది చూడండి, తాగుబోతులు, రకరకాలమైన వాళ్ళందరూ మెడకు సిలువ వేసుకునే వాళ్ళు కొంతున్నారు, చెవికి తగిలించుకుని ఉంటారు కొంతమంది, రకరకాలమైన సిలువలు కొంతమంది. ఆ సిలువ గురించి నేను చెప్పట్లే. నీ హృదయంలో, నీ మానసిక స్థితిలో సిలువను గురించి స్మరించు, సిలువను ఆశ్రయించు, సిలువలో ప్రభు చేసిన త్యాగాన్ని స్మరించు. ఆ సిలువను గురించిన వార్త దేవుని శక్తి, సిలువ ద్వారా మనం బలవంతులుగా మార్చబడతాం. ఇంకొక మాట త్వరగా చెప్తాను. నెహెమియా గ్రంథం 8:10 ఫాస్ట్గా. నెహెమియా గ్రంథం 8:10 మీరు దుఃఖపడకుడి, దుఃఖపడవద్దు, యెహోవా యందు ఆనందించుట, దేవుని యందు ఆనందించుట వలన మీరు బలమొందుతారు, మీరు బలము పొందుతారు, బలవంతులుగా మారుతారు. ప్రైస్ ది లార్డ్. దుఃఖపడకూడదు. ఆమేన్. ఎవరైనా దుఃఖ ముఖంతో ఉన్నారా? నా దేవుడు హృదయానందంతో మిమ్మల్ని నింపును గాక. దుఃఖం లేకుండా ఎలా ఉంటుంది? ఓకే, ఉండొచ్చు దుఃఖం. ఏడవకుండా ఎట్టుంటామండి? ఏడుస్తాం ఏదో సందర్భం. మీకు ఎప్పుడు ఏడిపోయినా, ఎప్పుడు ఏడిపోయినా, ఎప్పుడు దుఃఖమైనా, బలానికి రహస్యం, బలవంతులుగా మారడానికి రహస్యం బైబిల్. ఇక దుఃఖముఖులుగా మీరు ఉండొద్దు. ఇది శుభదినం, ఈరోజు ఏడవద్దు, దుఃఖముఖులుగా ఉండొద్దు. ప్రభునందు ఆనందించండి, దేవుని యందు ఆనందించండి, యెహోవా యందు ఆనందించండి. అప్పుడు మీరు బలవంతులుగా మారుతారు, మీకు బలం కలుగుతుంది. దేవుని బిడ్డలు సంతోషంగా ఉండాలి. ఆమెన్ చెప్పడం గట్టిగా. దేవుని యెహోవా మందిరమునకు జనులు వెళ్ళుదామని అన్నప్పుడు నేను సంతోషించానంటాడు దావీదు. దావీదు జీవితంలో శ్రమలు లేవని కాదు, ఆపదలు లేవని కాదు, ఇబ్బందులు లేవని కాదు, కానీ దేవుని సన్నిధిలో సంతోషించేవాడు. దేవుని మందిరానికి వెళుతున్నామని జనులు అనినప్పుడు తన హృదయం సంతోషించింది, యెహోవా యందు ఆనందించాడు, దేవుని యందు సంతోషించాడు. దేవుని యందు, ప్రభునందు ఆనందించే అనుభవాలు మనం నేర్చుకున్నప్పుడు సంతోషంగా ఉండాలి. లైఫ్ ఒకటే, సంతోషంగా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. దాన్ని వదిలేసి ఏదో పేచలు, ఏదో పంచాయతీలు, ఏదో వార్తలని నింపుకొని మనసుని ఎందుకు పాడు చేసుకుంటావు? నీ సంతోషాన్ని పాడు చేసే ఏ వార్తను వినొద్దు. ఆమె అర్జెంటుగా ఫోన్ వచ్చింది, కొత్తగా పెళ్ళయింది భార్యాభర్తలకి, అర్జెంటు ఫోన్ వచ్చింది, స్పీకర్ ఆన్ చేశాడు ఆయన భార్యగా. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అన్ని విషయాలు భార్యతో షేర్ చేసుకోవాలని. సరే, ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. అవతల నుండి ఫోను, అన్నయ్య నీకు ఒక న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఏ న్యూస్ అంటండి? ఇంతకుముందు న్యూస్ వచ్చేటప్పుడు ఒక బ్రేక్ ఇచ్చేవాళ్ళు, చూస్తూనే ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అనేవాడు. ఒకప్పుడు న్యూస్ మధ్యలో బ్రేక్ వచ్చేది, ఇప్పుడు న్యూసే బ్రేక్ అయిపోయేది. బ్రేకింగ్ న్యూస్ అనేసరికి అప్పుడు ఈయన స్పీకర్ ఆన్ చేసి, అరే
ఆ న్యూస్ వల్ల నాకేమైనా సంతోషం కలుగుతుందా అని అడిగాడు. నాకేమైనా ఆనందాన్ని కలిగించింది? ఆహా, నీకు ఆనందం ఏం కలుగుతుందన్నయ్యా, అది వింటే బాధగానే ఉంటుంది. నంబర్ టూ, ఆ న్యూస్ నీవే చూసావా లేకపోతే నీకెవరైనా చెప్పారంట? నేను చూడలేదన్నయ్యా, నాకు బాగా పరిచయమైన ఒక ఆయన మంచి వ్యక్తి, ఆయన చెప్పిన న్యూస్ అన్నాడు. మూడోదిగా, మూడో క్వశ్చన్, సరే ఈ న్యూస్ వల్ల ప్రపంచానికి ఏమైనా ప్రయోజనం ఉందా, నా ఫ్యామిలీకి ఏమైనా ప్రయోజనం ఉందా, లేకపోతే నా సంఘానికి ఏమైనా ప్రయోజనం ఉందా? దీనివల్ల ఏం, ఆహా మీకేం ప్రయోజనం ఉండదు. సరే ఈ న్యూస్ వినడం వల్ల మీకు హ్యాపీగా ఉంటుందా బాధగా ఉంటుందా? అంటే మీకు హ్యాపీ ఏమి ఉండదు, మీకు బాధనే కలిగించవచ్చు ఈ న్యూస్ అన్నాడు. ఏంటండి? అప్పుడు నేను అన్నాడైతే నోరు మూసుకుని ఫోన్ కట్టేయమన్నాడు. అదేంటన్న ఏ బ్రేకింగ్, నాకు అవసరం లేదా ఏంటండి బ్రేకింగ్ న్యూస్, కట్టేయమన్నాడు. ఫోన్ కట్టేసిన తర్వాత భార్య అడిగింది, అదేంటండి ఏదో న్యూస్ చెప్పాలని వింటే పోలండి, అసలే కొత్తగా పెళ్ళయింది అమ్మాయికి శుభమాని ప్రార్థనాపూర్వకంగా కాపురం మొదలెడుతున్నాడు. నాకు సంబంధం లేని న్యూస్ అది, నాకు సంతోషాన్ని కలిగించని న్యూస్ అది. మరి అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, అది గాలి వార్త. ఆ గాలి వార్తలు, ఆ గాలిలో ఉన్న దుమ్ము ధూళినంత నేను ఎందుకు చేర్చుకొని నా మనసుని ఎందుకు నేను పాడు చేసుకోవడం? నన్ను బాధించే విషయాన్ని నేను వినను, నన్ను కష్టపెట్టే విషయాన్ని నేను వినను. సరే అది ప్రయోజనం ఉంటే, సరే అది వినడం వల్ల నీకు నాకు నా ఫ్యామిలీకి సంఘానికి ప్రయోజనం అయితే విందాం. అది ప్రయోజనం లేని ఒక నిష్ప్రయోజనమైన వార్త. సరే అది వాస్తవం అయితే సరే మనం తీసుకుని ఆలోచించాలి. అది వాస్తవం లేదు, ఎందుకంటే వాడే వినలేదు దాన్ని డైరెక్ట్గా. ఆయనకి ఎవరో చెప్పారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఇంకొకరి మీద చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంకొకరి దగ్గర చెప్తాడు. అది ఎక్కడ పుట్టిందో తెలియదు ఈ వదంతి, ఎక్కడ పుట్టిందో తెలియదు ఆ వార్త, ఎవరో ద్వారా గాలికి వచ్చింది. ఆ గాలి వార్తను విని, ఆ గాలిలో ఉన్న కాలుష్యాన్ని నేను నా దేహంలోకి తీసుకుని ఎందుకు దాని గురించి నేను కలవరపడ్డో? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎన్నో వార్తలు వస్తాయి, ఎన్నో మాటలు వినబడుతుంటాయి. ప్రతిదీ ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు, ప్రతిదాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకు ప్రయోజనం ఉంటే తీసుకో, ప్రయోజనం ఉంటే తీసుకో. ఏ వార్త వినా దీనివల్ల నాకు ప్రయోజనం ఉందా, దీనివల్ల నాకు సంతోషం ఉందా, ఇది నిజమా కాదా, అవన్నీ పరీక్షించుకుని ఆ తర్వాత న్యూస్ రిసీవ్ చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఎక్కడో ఒక ఆమె అంట, ఈ ఇన్సూరెన్స్ అవన్నీ ఏదో చేసి ఉంటారు కదండి, ఇన్సూరెన్స్లు అవన్నీ ఉంటాయి కదండి, ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్య భర్త నిద్రపోతున్నప్పుడు ఇంత పెద్ద రాయి తీసుకొచ్చి తల మీద వేశారు. ఈ న్యూస్ మనకు అవసరమా? ఏంటండి వాళ్ళు ఏం సమస్య మనకు తెలియదు, మొత్తం మీద రాయి వేసేసింది పాపం. ఫ్యామిలీ అంతా న్యూస్ చూస్తున్నారు, అది కూడా పాప రాయి వేసిన ముఖం మసక కనబడుతుంది, మిగతా సీసీ కెమెరాలో కనబడింది ఏమో మరి మొత్తం మీద తెలియదండి. ఇంత పెద్ద రాయి తీసుకొచ్చేసారండి, నిజం చెప్పనండి ఆ రాత్రి వాళ్ళు ఆయన నిద్రపోవాలి, ఆ ఇంట్లో న్యూస్ చూసిన ఆయన నిద్రపోవాలి. మధ్యరాత్రి తుల్లిపడి లేస్తున్నాడు. భార్య ఏమైందండి అంటే ఏం లేదు అంటున్నాడు, ఎందుకంటే ఈయన పేరిట ఇన్సూరెన్స్ ఉందంట. ప్రైజ్ లార్డ్. నిజమే, లోకల్ అసలు గ్యాప్ లేకుండా న్యూస్ ఛానల్ అక్కడ ఒక్కసారి ఏమీ రాయేసిందేమో కానీ ఈ న్యూస్ ఛానల్ ఇంచుమించు 2000 సార్లు వేసే రాయి. ఏ ఛానల్లో చూసినా మనిషి మీద రాయేడు. సరే తప్పు ఒప్పని నేను అన్నాను, మనకు ప్రయోజనం ఉంటే విందాం ఆ వార్త, ప్రయోజనం లేకపోతే తీసేద్దాం అంతే. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ప్రభునందు ఆనందించాలి, దేవునిందు ఆనందించాలి, నా దేవునిందు నా హృదయం ఉల్లసించాలి, నా ప్రభునందు నా హృదయంలో శ్రమలు ఉండవని నేను అనండి. ఇంకొద్దిసేపట్లో శిరఛేదన చేస్తారు, ఎటు చేస్తున్నాం చచ్చి ముందు, అయ్యో చచ్చిపోతున్నాను, అయ్యో ఎవరు రారా, అయ్యో నన్ను చూడడానికి ఎవరు రాలి, ఎందుకు బాధ చావడానికి వెళ్తున్నాడు. వెళుతూ ఒక ఆఖరి మాట రాశాడు, నేను చచ్చిపోతున్నాను, వెధవులు ఎవరు నన్ను ఆదుకోలేదు, నేను చేసే సేవ అంతే ఉంది అని అనలేదండి. ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ప్రభునందు ఆనందించాడు అనే చివరి మాటలు రాశాడు పౌలు గారు. చెప్పలు కొడదాం మొదలు గట్టి 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 హల్లెలూయా హల్లెలూయా. దేవునందు ఆనందించే మన లైఫ్లో మన ఆనందించిన ఎన్ని విషయాలు ఉన్నాయి. ఆమె నా ఆత్మీయ జీవితంలో నేను హ్యాపీగా ఉండడాని కోసం నా దేవుడు చేసిన ఎన్నో మేలులు ఉన్నాయండి, ఎన్నని చెప్పాలి ఏమని చెప్పాలి. ఎక్కడో నేను ఎప్పుడు చెప్తాను సాధారణమైన స్థితిలో నన్ను దేవుడు ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చు. నా లైఫ్లో నిజంగా నా మార్గాలు ఎన్నో మలుపులు, ఆ మలుపులో ఎన్నో పాఠాలు. నేను ఇప్పటికీ కొన్నిసార్లు ఆశ్చర్యపడతా ఉంటాను, నేనేనా అసలు, నాకు ఒక 10 మందిలో నిలబడి మాట్లాడాలంటే ఒకలాగా ఫీల్ అయ్యేవాడిని నేను, అసలు భయపడేవాడిని.
ఓ పది మంది సేవకుల మధ్యలో నిలబడి ఏదైనా చెప్పాలంట చెప్పాలంటేనే భయపడేవాడు నేను. అసలు అలాంటి ఒక మైండ్ సెట్ నాది. ఎవరితో తొందరగా మాట్లాడిన తొందరగా, ఇప్పటికీ అదే అనుకోండి. కానీ ఏంటో మరి నిలబడి వేల మందికి దేవుని వాక్యాలు ప్రకటిస్తుండే నేను అనుకుంటా నేనేనా, అసలు నేనేనా దేవుని మాటలు ప్రకటిస్తుండేది? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అసలు నాకు ఇలా చెప్పుకుంటూ వెళ్తే నా లైఫ్లో ఎన్నో శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి, అవన్నీ స్మరిస్తూ ఉంటాను. నేను ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు నాకు ఆహారం ఇచ్చిన సందర్భాలు, నేను ఆర్థికంగా బలహీన పడుతున్నప్పుడు దేవుడు నన్ను ఆదుకునే సందర్భాలు, నేను ఏడుస్తున్నప్పుడు దేవుడు నన్ను ఓదరిచ్చిన అనుభవాలు, నేను నా జీవితంలో అపజయాలు వచ్చినప్పుడు ఓటమి నీడలో నేను కూర్చున్నప్పుడు దేవుడు చూపించిన వాత్సల్యత, హల్లెలూయా, నేను ఒంటరిగా మూలుగుతున్నప్పుడు అవే పాటలంతా అవే ఉంటాయి చూడండి. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. లైఫ్లో మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, దయగా ఆయన మన వైపు చూస్తారు కదండి, వెంటనే మన ఒంటరితనైన జబ్బు వెను వెంటనే నయమైపోతుంది. చెప్పలు కూడా మాదిరి గట్టిగా ఎన్నో 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 హల్లెలూయా. సో ఇలాంటి తీయని జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి, వాటిని స్మరించండి. హల్లెలూయా. ఎంతసేపటికి బియ్యం లేదు, బియ్యంలో రాళ్ళు లేదు, పప్పులో ఉప్పు లేదు, సాంబార్లో కరివేపాకు లేదు, అర్థమైందండి, పచ్చడిలో ఉప్పు ఎక్కువైంది, కూరలో కారం ఎక్కువైంది, కూరలో నూనె ఎక్కువైంది, అన్నం ఓవర్గా ఉడికిపోయినట్టుంది, అయ్యో ఇంకొంచెం ఉడకకుండా కొంచెం మంచుకుంటే బాగుండేదేమో, అసలు అన్నం అస్సలే ఉడకలేదు. ఏ కొంతమందికి నన్ను అన్నారు, నన్ను తిన్నారు, నన్ను కొన్నారు, ఏ కొంతమందికి వద్దు వద్దు. నిన్ను కష్టపెట్టే విషయాలు ఏది మనసులోకి తీసుకోవద్దు, నిన్ను బాధ పెట్టే విషయాలు ఏది తీసుకోవచ్చు, ఆనందించే విషయాలు ఎన్నో ఉన్నాయి నీ లైఫ్ని అనుక్షణం 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 ఆనందంగా మలుచుకోవడానికి ఎన్నో మేలులు ప్రభు చేశాడు. ఆమె యోబుకు వచ్చిన శ్రమలని 6 నెలలు మాత్రమే, ఎన్ని నెలలు అండి, జస్ట్ 6 మంత్సే ఆయనకి లైఫ్ అంతా ఆ సంతోషాన్ని ప్రభు ఇచ్చాడు, దాన్ని స్మరించు. ఆమె నా పరిపక్వ దినములో నేను ఉండినట్లు ఉంటే ఎంత మేలు, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు ఆ రోజు, నేను అడుగుపెట్టిన అడుగంతా నేతిలో పడ్డది, దేవుని రహస్యం నా గుడారం మీద ఉండేది, ఆయన దీపం నా తలకు పైగా ప్రకాశించింది, నేను చీకట్లో ఆయన తేజవల్ల సంచరించిన అన్ని జ్ఞాపకం చేసుకున్నాడు యోబు గారు. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఎన్ని శ్రేష్టమైన మార్గాలు ఉన్నాయి. నేను ప్రయాణాలు చేస్తున్నప్పుడు నేను గుర్తు చేసుకొని నాతో ఉన్న వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాను, దేవుడు నన్ను ఇలా నడిపించాడు ఇలా నడిపించాడని. అప్పుడప్పుడు నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ లాగా పెట్టి మా సేవకులకి సహోదరులకి చెప్తూ ఉంటాను, నా సేవా అనుభవాలన్నీ చెప్తూ ఉంటాను. ప్రైజ్ లార్డ్. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఈరోజు ఇంటికి వెళ్ళి అంతా ఒకసారి మీరు కూర్చొని ఆలోచించండి, ఎన్ని మేలులు చేసండి. కాళ్ళు చేతులేని వాళ్ళ, కళ్ళు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, నోరు బాగుంది, ఎన్ని మేలులు ప్రభు. మంచి ఫ్యామిలీని ఇచ్చాడు, చూడముచ్చడానికి పిల్లల్ని ఇచ్చాడు, నిలబడడానికి నీడని ఇచ్చాడు, తిరగడానికి వాహనాన్ని ఇచ్చాడు, ఆరాధించడానికి ఒక పవిత్రమైన స్థలాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. పిలిచి 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 కూటమి పెట్టి వాక్యం చెప్పడానికి నాలాంటి సేవకుని ఇచ్చాడు మీకు, ఇంకేం కావాలి మీకు చెప్పండి. హల్లెలూయా. నిద్రపోతున్నానని తెలియకని టక్కన ఆపేస్తున్నాను కూటమి నేను. ఏంటండి నువ్వు నిద్రపోతా ఉండు, నేను చెప్తుంటానని సేవకుడు కాదు అసలు. మిమ్మల్ని అర్థం చేసుకుని మీకోసం ప్రార్థించి మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని భరిస్తూ సహిస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తూ గద్దిస్తూ సరిచేస్తూ ప్రభు ఎదుట మేము నిలబెట్టాలని కోరుకునే ఆత్మ సంబంధమైన సేవకులను ఇచ్చాడు మీకోసం, నిత్యము ప్రార్థించే సహోదరులను ఇచ్చాడు మందిరంలో మీకోసం, అన్ని ఏర్పాట్లు చేసే సహోదరులు మీరు రాకముందు మీకు అన్ని ఏర్పాట్లు చేసి ఊడ్చి కడిగి శుభ్రంగా శుభ్రమైన స్థలంలో మిమ్మల్ని కూర్చుండబెట్టి వినడానికి వాక్యం వినబడడానికి చక్కగా ఎన్ని ఏర్పాట్లు, సౌండ్ సిస్టమ్ కానీ అన్ని ఏర్పాటు చేసి మీరు కూర్చున్న చోట మీ తల మీద ఒక ఫ్యాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు రావగానే మీ బండ్లు వదిలేసి మీరు లోపలికి వస్తే దాన్ని కాపలా కాచేదని కొంతమంది ఏ రోజున ఆలోచించారా? మీ ఇంటి దగ్గర మీ వాహనానికి మీరు కాపలా ఉంటారా? చర్చి దగ్గర మీ వాహనానికి సహోదరులు కాపలా ఉన్నారు? వాళ్ళకి ఏమైనా జీతాలు బత్తాలు ఇస్తున్నారు? మీరు ఇస్తున్నారా? నేను ఇస్తున్నానా? సహోదరులు వాక్యం వింటున్నారు, మేము వాళ్ళ వాహనానికి కాపలా ఉందామని. వాళ్ళ వాక్యం వినకుండా మీకు వాక్యం వినడానికోసం ఇవన్నీ తలస్తే ఎన్ని విషయాలు ఉన్నాయి. మీరు ప్రశాంతంగా ప్రార్థనలో ఉన్నారు, మీ పిల్లలు సండే స్కూల్లో ఉన్నారు, అక్కడ ఇప్పుడు కాదండి ఉదయానికి.
మీ పిల్లల్ని అక్కడ సండే స్కూల్లో కూర్చోబెట్టుకుని ఆ టీచర్లు ఏంటండి వాళ్ళు వాక్యం వినకుండా మీ పిల్లలకి వాక్యం చెప్పి ప్రశాంతంగా ఇక్కడనే ఒక రెండు మూడు గంటలు ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇంట్లో ఎట్టు వాళ్ళ పిల్లలు కాదు పిడుగులు వాళ్ళు, మేము ప్రశాంతంగా ఇక్కడైనా వాక్యం విని అని మిమ్మల్ని లోపల కూర్చోబెట్టి మీ పిల్లల్ని కాపలాగాసి మీరు వెళ్ళేటప్పుడు మీకు అప్ప చెప్తారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సంఘంలో కుటుంబంలో మనకి ఎన్నో మేలులు మహోపకారాలు ప్రభు చేసి ఇవన్నీ తలస్తే ప్రియులారా మీ కళ్ళలో బాధించే కన్నీళ్ళు కాదండి, మీ కళ్ళలో ఆనంద బాష్పాలు రాలుతాయి. చెప్పండి కూడా మందరు గట్టి 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 గట్టిగా హాలలోయా చెప్పండి గట్టిగా హాలలోయా. నేను కూడా చాలాసార్లు అనుకుంటుంటానండి, మేబీ మా అమ్మ ఉన్న కూడా నన్ను ఇలా చూసుకునేదో కాదో తెలియదు, నన్ను ఎంత బాధ్యతగా చూసుకుంటా, నాకు చిన్న సమస్య వచ్చినా ఎలా స్పందిస్తారు, ఏంటంటే ప్రేమించే సేవకులు, ప్రోత్సహించే సేవకులు అండ్ విలువైన విశ్వాసులు. చిన్న సమాధి పెద్ద విషయం కాదు, చెప్పుకునే విషయాలు కాదు, అయినా ఏంటంటే ఏమైందో ఏమైందో అయ్యా జాగ్రత్తగా ఉండే అయినా జాగ్రత్తలు చెప్పేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. నా కొంతమంది చెప్తున్న నిజంగా బాధగా ఉంటుంది కానీ కళ్ళలో నాకు ఆనంద బాష్పాలు వస్తాయి. ఏంటండి రా వాళ్ళ అమ్మాయి అంటుందన్న రాత్రంతా ప్రార్థన చేస్తుంటుంది అంటన్న, ఆ అమ్మ రాత్రంతా ప్రార్థన చేస్తుంటుంది. ఎవరి కోసం అంటే అబ్రహం పాష గారు పలానా చోట కూటానికి వెళ్ళాడు చెన్నైలో, నైట్ బయలుదేరుతూ ఉంటాడు, మరి డ్రైవర్లు నిద్రపోతారేమో, అందుకోసమే నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆయన ఇప్పుడు 11 గంటలకు బయలుదేరి ఉంటాడు, తెల్లవారుజాము చిల్లు చేరుకుంటాడు, మందిరం చేరుకుంటాడు, ఆయన వచ్చేంత వరకు నాకెట్టు నిద్ర పట్టట్లేదు, మీరు అందరూ నిద్రపోండి నేను ప్రార్థన చేస్తుంటానని రాత్రంతా తల్లి ప్రార్థన చేస్తాను విని నిజంగా నాకు ఏడుపు వస్తుందండి. అసలు ఎవరు ఆ తల్లి, ఎవరు నేనెవరు, అసలు ఆ తల్లి ఎవరు, నాకు ఆమెకి ఏంటి రిలేషన్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఆమె అంట నా కన్న కొడుక్కన నీవు శ్రేష్టమైన, మీరు బాగుండాలి బాబు, మేము ప్రార్థన చేస్తాం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఇట్లా ఎంతమంది ఎంతమంది ఇలా నా జీవితంలో చెప్పుకోవాలంటే ఎన్నెన్నో మేలులు ఎన్నెన్నో ఎన్ని స్మరించినప్పుడు నన్ను బాధించే కన్నీళ్లు కాదండి, నా కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తుంటాయి. మీరు కూడా ఒకసారి ఆలోచించి చూడండి, ఇది నా ఒక లైఫ్లోనే కాదు, మీ లైఫ్లో, మీ ప్రపంచంలో, మీ చిన్న ప్రపంచంలో దేవుడు నీకు ఇచ్చిన సహవాసం, నీకు ఇచ్చిన ఫెలోషిప్, దేవుడు నీకు ఇచ్చిన సహోదరులు, నీకు నిన్ను ప్రేమించేవాళ్ళు, నిన్ను బాధించే వాళ్ళ గురించి ఎందుకు, నిన్ను బాధించే వాళ్ళ గురించి మాట్లాడు, నిన్ను ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించు, నిన్ను కష్టపెట్టే వాళ్ళ గురించి కాదు, నిన్ను అవమానపరిచేవాళ్ళు కాదు, నిన్ను అభిమానించే వాళ్ళ గురించి ఆలోచించుడు. నేను అభిమానించే వాళ్ళు వెనక ఎంతమంది ఉన్నారు, నేను ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అవమానించే వాళ్ళు ఎటు అవమానిస్తూనే ఉంటాడు, అవన్నీ వదిలేసి పక్కన పెట్టండి, నేను ప్రేమించే వాళ్ళ గురించి తలంచుకొని ప్రభునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ హృదయం పరవశించి పరవళ్ళు త్రొక్కుతుంటే నువ్వు ప్రభునందు బలవంతులుగా మార్చబడతా ఉంటావు, ప్రభునందు బలవంతులుగా మార్చబడతావు. ఆమేన్. ఈ మాటలు మన వినికిడిలో స్థిరపరచుగాక. లేచి నిలబడండి, 9:30 లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. హల్లెలూయా. ఈవినింగ్ సర్వీస్ కూడా ఒక మార్నింగ్ సర్వీస్ లాగా మారాలి. రాబోయే రోజులు వేల మంది రావాలి ఆరాధనకి, వస్తారు కూడా. ఆమె చాలా సంతోషంగా ఉంది, మీరందరూ ఆసక్తితో వచ్చి ఆరాధనలు పాల్గొంటున్నారు, మీ ఆసక్తిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. సో ఈ ఆసక్తి ఇలాగే రెట్టింపై దాదాపుగా ఇప్పుడు ఈ 2-3 హాల్ నిండిపోయింది, ఇంక ఇదొక హాలు ఇదొక హాల్ అంతా ఉన్నాయి, అవి కూడా త్వరలో ఫిల్ అవుతుంది. వస్తారు, అందరూ పాల్గొంటారు, ప్రార్థన చేసుకుంటారు, ఆశీర్వదించబడతారని నేను నమ్ముతున్నాను. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలిచి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దిగులు పడద్దు, భయపడద్దు, కలవరపడద్దు. మనుషుల మాటలు ఒక్కొక్కసారి నేను బాధ పెట్టవచ్చు, వాటన్నిటినీ సీరియస్గా తీసుకోవద్దు. ప్రభునందు ఆనందించు, ప్రభునందు ఆనందించు. నీ నోటి నిండా నవ్వు ఉండాలి, అదే నీ బలం యొక్క రహస్యం, అదే నీ బలం యొక్క రహస్యం. సర్వాంగ కవచం ఇచ్చాడు దేవుడు, ధరించుకో ఈ రాత్రి, ఈ రాత్రి నీ హృదయానికి సర్వాంగ కవచం ధరించుకో. నడుమునకు సత్యమనే దట్టి, నీతి అనే మైమరు, రక్షణ అనే శిరస్త్రాణం, విశ్వాసమనే డాలు, వాక్యమనే ఆత్మ కట్టుకు, పాదములకు సిద్ధమనసనే చోడు, సమాధానం వల్ల కలిగిన సిద్ధమనసనే చోడులను తొడుక్కుండి ఓ సైనికుడిలాగా నిలబడు. అపవాది నిన్ను ఏమీ చేయలేడు, సాతానుడు నేను ఏమీ చేయలేడు, సాతానుకు అతని ప్రయత్నాలకి నువ్వు భయపడవలసిన అవసరం లేనేలేదు.
వాడు నీ మనసు మీద కొట్టాలనుకుంటున్నాడు, నిన్ను మానసికంగా నిన్ను బలహీనపరచాలనుకుంటున్నాడు. అందుకోసమే ఆయన ప్రయత్నాలు, ఆయన ప్రయోగాలు. భయపడద్దు, నువ్వు ప్రభులో ఉన్నావు. చేతులెత్తి ప్రార్థన చేసుకుంటూ, ఏసయ్యా నన్ను బలపరచు, నన్ను బలపరచు ఏసయ్యా, నన్ను బలపరచు, 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 బలపరచు. ఆయన సన్నిధిని వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి, సన్నిధిని వెతకండి, వెతకండి, వెతకండి. సన్నిధిలో ఉన్నారు, అదిగో దేవుని ప్రసన్నతలో మీరు ఉన్నారు, ఆయన మహిమలో ఉన్నారు. నా దేవుడు ఈ ప్రశస్త రాత్రి తన మహిమతో నిన్ను నింపబోతూ ఉన్నాడు, మహిమతో నింపబోతున్నాడు. ఆయన సన్నిధి చేత నిన్ను కప్పబోతూ ఉన్నాడు, కప్పబోతున్నాడు. నిశ్చయముగా ఈ రాత్రి బలవంతుడిగా నిలబడబోతున్నావు, బలవంతుడిగా నిలబడబోతున్నావు. బలవంతురాలుగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు, బలవంతురాలుగా దేవుని నిన్ను మార్చబోతున్నాడు. అదిగో దేవుని మహాశక్తి, మహాశక్తి, దేవుని మహాశక్తి నిన్ను ఆవరిస్తున్న సమయం, దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటున్న సమయం. సర్వోన్నతుని శక్తి, సర్వోన్నతుని శక్తి, దేవుని మహాశక్తి. ఆకాశం తెరవబడుతుంది నీ కొరకు, ఆకాశం తెరవబడుతుంది. అదిగో నీ తల మీద దేవుని శక్తి పోయబడుతుంది, శక్తి పోయబడుతుంది. నీ శరీర అవయవాలలో, నీ హృదయాలలో దేవుని శక్తిని ప్రసరింపజేస్తున్నాడు, ప్రసరింపజేస్తున్నాడు. చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ గట్టిగా, శబరబలక తురాల బరబల బరబలక తురా సిలువను గురించిన వార్త, సిలువను గురించిన వార్త, సిలువలో విలువను దేవుడు నింపి నీకు విలువగా మార్చి తద్వారా నీకు శక్తినివ్వబోతున్నాడు, శక్తినివ్వబోతున్నాడు. సిలువ నీడకురా, సిలువను ఆశ్రయించు, సిలువను ఆశ్రయించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, ప్రభునందు ఆనందించు, ప్రభునందు ఆనందించు. మనుషుల్లో కాదు నీవు ఆనందించాల్సింది, డబ్బుల్లో కాదు నీవు సంతోషాన్ని వెతకవలసింది, లోకంలో కాదు నీవు సంతోషాన్ని వెతకవలసింది. నీ ఆనంద క్షేత్రం నా ప్రభువే, నీ ఆనంద క్షేత్రం ప్రభువే. ఈ ఆనంద క్షేత్రంలో దేవుడు నిన్ను ఆనందింపజేయబోతున్నాడు, ఉల్లసింపజేయబోతున్నాడు, నిన్ను ఉల్లసింపజేయబోతున్నాడు. హృదయాన్ని ఉల్లాసముతో నింపబోతున్నాడు, ఉల్లాసముతో నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవరైనా, సర్వోన్నతుడా సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన, సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన, అలసి పోలే పట్లు ఏరులై పారేని నా కుండెలో, ఏమని వర్ణిందు రూపరూ పక్షిరాజు వలెను నా గూడు రేపి నీరెక్కలపై మోసినది, పక్షిరాజు వలెను నీరక్కలపై మోసినరి, నీ కృపనాపై చూపుటక, నీ కృపనాపై చూపుటక, నీ కృపనాపై చూపుటక,
నా కృపా సత్య సంపూర్ణుడా మరణమున శింప చేయుట సారీ కృపా సత్య సంపూర్ణుడా చప్పట్లు మా మధ్యన నివసించేదేవా మా మధ్యన నివసించేదేవా మా మధ్యన నివసించేదేవా సర్వోన్నతుడా పొందిన వారెవరైనా అలసి పోలేనన్నాడు అలసి పోలేనన్నాడు అలసి పోలేనన్నాడు అలసి పోలే అలసిపోకు సొమ్మసిల్లిపోకు సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది సర్వోన్నతుడైన దేవుని వలన బలము నొందిన జనమా దేవుని వలన బలము నొందిన జనమా దేవుని వలన బలము నొందిన జనమా పాకాలోయలబడి వెళ్ళి దాని జలమయముగా మార్చుచున్న జనమా తప్పక సియోన్ల దేవుని సన్నిధిలో కనబడబోతున్నావు తప్పక సియోన్ల దేవుని సన్నిధిలో కనబడబోతున్నావు నేను అలసిపోను నేను సమ్మసిల్లిపోను సియోను మార్గములో సియోను మార్గములు పలు శోధనలు వచ్చిన నేను అలసిపోను నా దేవుని ఎందు నేను బలవంతుడుగా నిలబడతాను నా దేవుని ఎందు నేను నిలబడతాను నా దేవుని ఎందు నేను లేచి నిలబడతాను నా దేవుని ఎందు నేను బలవంతుడుగా మారుతాను రాజా 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 రాజా
సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవరైనా అలసిపోలేదెన్నడు. రెండు చేతులెత్తి అలసిపోలే అలసిపోలే. పక్షిరాజు వలెను నా గూడు రే, నీ రెక్కలపై మోసినది. పక్షిరాజు గూడును రేపినట్లు, పక్షిరాజు గూడును రేపినట్లు ఆయా సందర్భాల గూడు చెదిరిపోయిందా, గూడు చెదిరిపోయి నా గూడు చెదిరిపోయిందా, నా గూడు చెదిరి నా గూడు చెదిరిపోయిందని భయపడుతున్నావా, గూడు చెదిరిపోయిందని భయపడుతున్నావా. నిన్ను బాధ పెట్టడానికి కాదు, నిన్ను బాధ తన రెక్కల మీద నిన్ను మోయడాని కోసమే దేవుడు నీ గూడును రేపాడు. తన రెక్కల మీద గూటిలో కాదు, ఆయన రెక్కల మీద నీ ఉండాలి, ఉండాలి. తన కృపను నీవు పొందాలి, పక్షిరాజు వలెను నా గూడు రే, నీ రెక్కలపై మోసినది. రెండు చేతులు ఎస్ వైపు చాపి అందరు. పక్షిరాజు వలెను నా గూడు రే, నీ రెక్కలపై మోసినది. నీ కృప నాపై చూపుటక, నీ కృప నాపై చూపుటక, నీ కృప నాపై, నీ కృప నాపై చూపుటక. రెండు చేతులు ఎత్తి శబరబల కతురాల బరబల కతురాల బరబ రే బాబా బాబా శబరబలక. నీ ఎముకలో, కీళ్లలో, మూలుగులలో దేవుని శక్తి ప్రభావం, శక్తి ప్రభావం, శక్తి ప్రభావం, దేవుని మహాశక్తి. ప్రార్థన, ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వకృపానిధి యగు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాసాంతరంలో చివరి దినాల్లో ప్రభువా, ఈ పునరుత్థాన దినం సాయంత్రం వేళ, ఈ రాత్రికాలం మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చి ప్రభువా, మీ సన్నిధిలో ఉన్న ఆనందముతో, సంతోషముతో, సమాధానముతో ఈ రాత్రి మీరు మమ్మల్ని నింపుచున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నా. సర్వోన్నతుడా, మహోన్నతుడా, బలము కలిగిన గొప్ప దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ రాత్రి మీద ఆశ్రయ ద్వారా మీరు మాట్లాడిన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రభువాని వాక్కుల కొరకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి అని మీరు మాతో మాట్లాడారు తండ్రి. ప్రభువా, మీ మహాశక్తి వలన మా ఒక్కొక్కరిని మీరు బలవంతులుగా, మా ఒక్కొక్కరిని మీరు శక్తివంతులుగా తీర్చిదిద్దుతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఒక్కొక్కరిని బలవంతులుగా మారుస్తున్నందుకై స్తోత్ర. నీ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని, అలా యొక్క సమస్యలు పోకుండా నా తండ్రి వాళ్ళు నడిచిపోతారని, పరిగెత్తుతారని, సియోనులో తప్పనిసరిగా ప్రతి వారు కనబడుతారని నీ వాక్యము తెలియజేస్తూ ఉండగు. నా తండ్రి, మీ మహాశక్తి వలన ఒక్కొక్కరిని మీరు బలవంతులుగా, పరాక్రమవంతులుగా మీరు మారుస్తున్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ రాత్రినైనా నన్ను మమ్మలను మీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. మానసికంగాను, శారీరకంగాను, ఆత్మ సంబంధముగా మా ఒక్కొక్కరిలో మహాబలమును, శక్తిని మీరు దయచేయండి ప్రభువా. ఏ ఒక్కరు అపవాది తంత్రములకు కృంగిపోకుండా,
ఏ ఒక్కరు అపవాది క్రియలకు లోనవ్వకుండా అపవాది తంత్రములు ఎదిరించగలిగిన మహాశక్తి ప్రతి బిడ పొందుదునుగాక, ప్రతి బిడ అనుభవించునుగాక. నా తండ్రి సహాయం చేయండి. మీ మహాశక్తి చేత మీరు మమ్మల్ని బలవంతులుగా మారుస్తున్నందుకు స్తోత్రము నాయన. నీ సన్నిధి నిత్యము వెతికినప్పుడు నీ మహిమతో మీరు మమ్మల్ని కప్పుతారని, మీ సన్నిధిని వెతికిన ప్రతి ఒక్కరిని శక్తితోనూ బలముతోనూ మీరు నింపుతారని, మా బలమునకు రహస్యం మీ సన్నిధిని వెతకాలని, నీ మహిమను వెతకాలని, నీ వాక్యమును వినాలని, నీ వాక్యమును ధ్యానించాలని ప్రభువా మీరు మాతో మాట్లాడారు తండ్రి, మీకు స్తోత్రం. నిజమే, మీ సన్నిధిని వెతుకుటకు మీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాము నాయన. నా తండ్రి మీకు స్తోత్రం. నీ సన్నిధి నిత్యము వెతకగలిగిన కృప ప్రతి బిడకి ఈ రాత్రి మీరు దయచేయుదురుగాక. మీరు కనికరించండి, కృప చూపించండి. నీ సన్నిధిలో వెతుకుచున్న ప్రతి వారిని మహాబలముతోనూ శక్తితో మీరు నింపండి ప్రభువ. అలాగే నశించిపోతున్న వారికి సిలువను గుర్చినటువంటి వార్త నా తండ్రి వెరితనముగా ఉండొచ్చు, కానీ రక్షింపబడుతున్న ప్రతి వారికి అది దేవుని శక్తి అని రాయబడిన ప్రకారం నాయనా సిలువను గుర్చినటువంటి వార్త మాకు ఒక శక్తిగా మీరు మార్చినందుకు స్తోత్రం. మమ్మల్ని అందరినీ మీ సిలువ నీడలోనికి చేర్చినందుకు స్తోత్రం. మీ సిలువ రెక్కల నీడలోనికి మమ్మల్ని మీరు సమకూర్చినందుకు స్తోత్రం. మీ సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మీరు మాకు ఒక గొప్ప శక్తిని ప్రసాదిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ నా తండ్రి. అలాగే నిత్యము నీ సన్నిధిలో ఆనందించాలని, నిత్యము నీ సన్నిధిలో సంతోషించాలని మీరు మాతో మాట్లాడారు ప్రభువ. మేము ఆనందించుటకు గల కారణాలు ఎన్నో ఉన్నాయని, ఎన్నడూ మేము దేనికి దుఃఖించాల్సిన అవసరం లేదని ప్రభువా నీవు మా ఎడల ఇప్పటి వరకు ఈ క్షణము వరకు మీరు చేసిన ప్రతి మేలును ఉపకారాలను తలంచినప్పుడు నిశ్చయముగా మా హృదయంలో కృతజ్ఞతాభావం కలుగుతుందని, ప్రభువా మా హృదయము అంతరంగాలు సంతోషించి ఆనందిస్తాయని మీ దాసుడి ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ప్రభువా మీకు స్తోత్రం. నిత్యముని యందు ఆనందించే కృప దయచేయండి నాయనా. లేఖనాలలో రాయబడిన ప్రకారం ప్రభునందు ఆనందించండి. మరలా చెబుతున్నాను, ప్రభునందు ఆనందించండి, అప్పుడు మీరు బలమును పొందుతారని రాయబడిన ప్రకారం మా హృదయాలలో మీరు పుట్టించిన ఈ గొప్ప ఆనందము కొరకు, సంతోషము కొరకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూప్రపంచం మీద ఏ దిక్కుకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సంతోషము ఆనందము మాకు దొరకదు నాయన. మీ సన్నిధిలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సంతోష ఆనందముల కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనందించు ప్రతి వారు బలము పొందుకుంటారని మీరు మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. మీ యొక్క మహాశక్తి చేత ప్రభా ఈ లోకములో దేని చేత కాదు కానీ మీ మహాశక్తి చేత మమ్మల్ని అందరినీ బలవంతులుగా మారుస్తున్నందుకు మీకు స్తోత్రము నాయన. అపవాది తంత్రములను త్రిప్పి కొట్టగలిగిన, అపవాది క్రియలను త్రిప్పి కొట్టగలిగినటువంటి మహాబలమును శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా, నీ సన్నిధిలో బలము పొందిన ఏ ఒక్కరూ కూడా ఎన్నటికి నీ బలహీనులు కారు నాయన. ప్రభా ఇది మొదలుకొని ఈ రాత్రి ఈ ఆరాధనలోనికి చేరి వచ్చిన ఒక్కొక్కరిని బలవంతులుగా పరాక్రమవంతులుగా మీరు తీర్చిదిద్ది ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా అన్ని విషయాలలో శక్తివంతులుగా బలవంతులుగా మార్చి నడిపించమని నాయనా, మీరే మహిమ ఘనత మీ బిడల ద్వారా నిత్యము పొందుకోమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి నాయనా ఈ యొక్క ఆరాధనను ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు మా మధ్యలో సంచరించి, మీరు మా మధ్యలో నిలిచి ఆత్మస్వరూపైన దేవునిగా మీరు నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఏ జనమునకు లేని ఇట్టి భాగ్యమును ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు యెషయా మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ రాత్రి మీ మాటలు విని, మీ దాసుని నోట నుంచి వెలువడిన మాట మీ మాటగా భావించి నాయనా మీ సన్నిధిలో తీర్మానం చేసి నీ బిడ్డలు నిశ్చయముగా నీ వైపు చేతులు చాపి ఉండగా ఒక్కొక్కరిని బలవంతులుగా మార్చినందుకు స్తోత్రం, శక్తివంతులుగా మారుస్తున్నందుకు స్తోత్రం. మహిమగల మీ రాకడ కోసం ప్రతి బిడ్డని సిద్ధపరచండి. నీ మాటలు ప్రభువా అందించిన మీ దాసుని ఇంకనూ బలపరచండి. క్షేమముతో ఆరోగ్యముతో కాపుదలతో కృప వెంబడి కృపతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రం. నేను ఇంతటి వరకు మీరు మాకు తోడయ్యుండి నడిపించినందుకు గాను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సర్వ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల కోట్ల పరిశుద్ధులకును
ఈ రాత్రి వేళ ఆరాధనలో పాలు పొందిన ప్రతి వారికి ఆయన మహాశక్తి వలన బలవంతులుగా మారాలని విశ్వాసముతో ప్రభు సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించిన ప్రతి బిడ్డకి సదాకాలం కృపాక్షేమము తోడయ్యుండి నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా.